So coordination compounds are those molecular compounds which retain their identity in solid state as well as in dissolved state. అంటే సాలిడ్ స్టేట్ లో ఉంచిన లేదా వాటర్ లో డిజాల్వ్ చేసిన వాటి ఐడెంటిటీ అవి లాస్ అవ్వవు, అంటే అయాన్స్ గా విడిపోవు. వాటిని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. మరి ఎందుకు ఈ అయాన్స్ గా విడిపోవు అంటే ఈ మెటల్ ఆటమ్స్ లైగాన్స్ తో స్ట్రాంగ్ కోఆర్డినేట్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి, అందుకే ఈ బాండ్స్ ఈజీగా విడిపోవు. ఫర్ ఎగ్జాంపుల్ K4Fe-CN6 హెక్సాసయనో ఐరన్ పొటాషియం హెక్సాసయనో ఐరన్ కాంప్లెక్స్ ని మీరు వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి 4K+ అయాన్స్ వచ్చాయి, FeCN6 4- అయాన్స్ వచ్చాయి. ఈ బ్రాకెట్ టర్మ్ ఏదైతే ఉందో FeCN6, ఈ FeCN6 అనేది అసలు డిసోసియేట్ అవ్వదు, ఇది అలాగే ఉంటుంది. ఇందులో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏది, ఐరన్ ని సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటాం. సో K4 ని కౌంటర్ అయాన్ అంటాం, అంటే కేట్ అయాన్ ని. అండ్ లైగాన్స్ ఇవి 6 లైగాన్స్ ఉన్నాయి ఐరన్ చుట్టూ, ఇవి మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. ఆ బ్రాకెట్ మొత్తాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం, ఈ బ్రాకెట్ మొత్తాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాము. ఆ 6 అనే నెంబర్ అనేది, ఆ 6 అనే లైగాన్ నెంబర్, ఆ లైగాన్ నెంబర్ ఇండికేట్ చేసేది కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ డబుల్ సాల్ట్స్. డబుల్ సాల్ట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద అడిషన్ మాలిక్యులర్ కాంపౌండ్స్ విచ్ ఆర్ స్టేబుల్ ఇన్ ద సాలిడ్ స్టేట్ బట్ డిసోసియేటెడ్ ఇన్ టు కాన్స్టిట్యూట్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. అంటే సాలిడ్ ఫామ్ లో ఉన్నప్పుడు స్టేబుల్ గా ఉంటాయి, ఎప్పుడైతే వాటర్ లో డిజాల్వ్ చేస్తున్నామో అవి డిసోసియేట్ అవుతాయి, అయాన్స్ గా డిసోసియేట్ అవుతాయి. సో అయాన్స్ గా డిసోసియేట్ అయ్యి కంప్లీట్ గా డిసప్పియర్ అవుతాయి, అంటే వాటి యొక్క ఐడెంటిటీ ఏం మిగిలేదు. సో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అట్లా కాదు, మీరు వాటర్ లో డిజాల్వ్ చేసిన వాటి ఐడెంటిటీ అవి లాస్ కాకుండా అలాగే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ టర్మ్స్ రిలేటెడ్ టు కోఆర్డినేషన్ కాంపౌండ్. కాంప్లెక్స్ అయాన్ ఆర్ కోఆర్డినేషన్ ఎంటిటీ. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ చార్జెడ్ స్పీసీస్ ఇన్ విచ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఈస్ సరౌండెడ్ బై నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అస్ కోఆర్డినేషన్ ఎంటిటీ. సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లో కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఏంటి, సో FeCN6 దీని పైన మనకి -4 చార్జ్ వచ్చింది, సో దీని అంతటి కలిపి మనం కోఆర్డినేషన్ ఎంటిటీ అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్లీ చార్జెడ్ స్పీసీస్, దీనిపైన చార్జ్ ఉంది, రైట్? అండ్ ఇన్ విచ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఇస్ సరౌండెడ్ బై ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. అంటే ఈ ఐరన్ చుట్టూ మనకి 6 లైగాన్స్ అనేటివి సరౌండ్ అయి ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాము, ఈ మొత్తాన్ని కలిపి విత్ చార్జ్డ్ స్పియర్ వి కాల్డ్ యాస్ కోఆర్డినేషన్ ఎంటిటీ. నెక్స్ట్ వన్ ఈస్ కేటాన్. సో కేటానిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి, చార్జ్ కాంప్లెక్స్ పైన పాజిటివ్ చార్జ్ వస్తే దాన్ని కేటానిక్ కాంప్లెక్స్ ఎంటిటీ అని అంటాం, అదే కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ వస్తే దాన్ని అనయానిక్ కాంప్లెక్స్ ఎంటిటీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. ద ఆటమ్ ఆర్ అయాన్ టు విచ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ బౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రల్ ఆటమ్. అంటే ఏ ఆటమ్ లేదా ఏ అయాన్ పైన ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఆటమ్ దాని చుట్టూ సరౌండ్ అయ్యి అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమనాలి, సెంట్రల్ ఆటమ్ అంటాం. సో హియర్ విచ్ వన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్, హియర్ నికెల్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. టు దిస్ హియర్ 2 క్లోరిన్స్ అండ్ 4 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ బైండెడ్ టు దిస్ నికెల్ మెటల్ ఆటమ్. సో ఇట్ ఈస్ జనరల్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ కోఆర్డినేషన్ ఎంటిటీలో మెటల్ ఆటమ్ ఏది ఉంటుంది, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లైక్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అవైనా ఉండొచ్చు, లేదా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ జనరల్ గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ది సెంట్రల్ ఆటమ్ అయాన్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ లూయిస్ యాసిడ్స్. ఎందుకంటే వీటిని ఎందుకు లూయిస్ యాసిడ్స్ అంటున్నామంటే ఈ మెటల్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది, చాలా వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే వాటిని ఏమనాలి, లూయిస్ యాసిడ్స్ అని అంటారు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మెటల్ ఆటమ్ అనేది దేనిగా కన్సిడర్ చేయాలి, లూయిస్ యాసిడ్ గా కన్సిడర్ చేయాలి. మెటల్ ఆటమ్ కి లైగాన్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్ డొనేట్ చేసి అవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ పేర్ ని అవి ఇస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ పేర్స్ ని ఇచ్చే వాటిని లూయిస్ బేస్ అంటాము, ఎలక్ట్రాన్ పేర్స్ ని తీసుకునే వాటిని లూయిస్ యాసిడ్స్ అని అంటాం. ఇక్కడ మెటల్ ఆటమ్ అనేది లూయిస్ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, లైగాన్స్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసీస్. మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ ని ఇచ్చే వాటిని లైగాన్స్ అంటాము, విచ్ ఆర్ బౌండ్ టు ద సెంట్రల్ ఆటమ్ ఇన్ ద కోఆర్డినేషన్ ఎంటిటీ. అంటే మెటల్ ఆటమ్ చుట్టూ ఇవి రౌండ్ అప్ అయి బైండ్ చేసి ఉంటారు. సో లైగాన్స్ ఏం చేస్తాయి, మెటల్ ఆటమ్స్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. యూనిడెంటెడ్ ఆర్ మోనోడెంటెడ్ లైగాన్స్ అంటే ఏంటంటే ఏవైతే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేస్తాయో వాటిని మోనోడెంటెడ్ లైగాన్స్ అంటాము. అందులో ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు, వాటర్ అండ్ అమోనియా. వాటర్ అండ్ అమోనియా గివ్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పేర్ టు ద మెటల్ ఆటమ్.
So called as unidentate ligands. And bidentate ligand means it has two donor centers, COO minus, COO minus. And okay, ligand ainapatiki rendu donor centers unnai. So andine vitini didentate ligands antam. And okay, ligand metal atom ki rendu electron space ni donate chese. So called as didentate ligand. Next here we have ethylene diamond. So ethylene diamond ikkada chudandi nitrogen paina two lone pairs unnai. Two lone pairs metal atom ki donate chestayi. Metal atom ki ee vidhanga donate chestayi. Next one here we have polydentate ligand. So polydentate ligand means because based on the denticity, based on the requirement, so metal atom needs so two or three or four or five or six ligands like that, six electron pairs. Based on that requirement, so it will give either four or either six or either two. Endukante ఇక్కడ చూడండి ఇథిలిన్ డయామండ్ టెట్రాసిటేట్ ఈడిటిఏ ఫోర్ మైనస్. ఫోర్ మైనస్ అంటే అది సిక్స్, వాటి యొక్క డెంటిసిటీ ఎంత అని దీని అర్థం, డెంటిసిటీ సిక్స్ అని అర్థం. ఫోర్ మైనస్ ఉంటే చార్జ్. ఫోర్ మైనస్ అంటే ఏంటి, ఇక్కడ ఆక్సిజన్స్ అన్ని ఫోర్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఆక్సిజన్స్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయగలవు. దాంతోపాటు ఇక్కడ నైట్రోజన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్స్ కూడా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేయగలవు. అంటే మాక్సిమం ఈడిటిఏ అనేది సిక్స్ ఎలక్ట్రాన్స్ పేర్ ని డొనేట్ చేయగలదు. అంటే అవసరాన్ని బట్టి ఫోర్ కూడా ఇవ్వగలదు లేదా త్రీ కూడా ఇవ్వగలదు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడిటిఏ మైనస్ త్రీ ఉంది అనుకుందాం, మైనస్ త్రీకి ఇంకొక టూ యాడ్ చేయండి నైట్రోజన్స్ కూడా, అప్పుడు ఇది ఫైవ్ డెంటిసిటీ అవుతుంది. ఓకే, సో ఈడిటిఏకి మైనస్ టూ యాడ్ చేయండి. అంటే మైనస్ టూ చార్జ్ ఉన్న ఈడిటి అంటే ఏంటి, ఇక్కడ ఆక్సిజన్స్ టూ మైనస్ చార్జెస్ లో ఉంటాయి, రిమైనింగ్ మాలిక్యూల్ ఫామ్ లో ఉంటాయి. అంటే ఈ రెండు ఆక్సిజన్స్ తో పాటు ఈ రెండు నైట్రోజన్స్ కూడా డొనేట్ చేస్తే అప్పుడు దీని యొక్క డెంటిసిటీ ఏమవుతుంది, ఫోర్ అవుతుంది. ఓకేనా? అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మెటల్ ఆటమ్ కెన్ డొనేట్, సో ఈడిటిఏ కెన్ డొనేట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ ఎలక్ట్రాన్ పేర్స్. నౌ హియర్ వి హావ్ ద అంబిడెంటెడ్ లైగాన్స్. అంబిడెంటెడ్ లైగాన్స్ ఆర్ దీస్ ఆర్ మోనోడెంటెడ్ లైగాన్స్ విచ్ కెన్ లైగేట్ త్రూ టూ డిఫరెంట్ సైడ్స్. అంబిడెంటెడ్ అంటే రెండు డొనేటింగ్ సెంటర్స్ ఉంటాయి, దాన్ని అంబిడెంటెడ్ లైగాన్స్ అంటాం. ఇక్కడ నైట్రోజన్ కూడా డొనేట్ చేయగలదు లేదా ఆక్సిజన్ కూడా డొనేట్ చేయగలదు. అంటే రెండు ఏ నైట్రోజన్ ఆక్సిజన్ లో నైట్రోజన్ కూడా ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు, ఆక్సిజన్ కూడా ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సిఎన్ మైనస్ ఉంది, ఎస్సిఎన్ మైనస్ నైట్రోజన్ కి వైపు అటాచ్ అయ్యంటే నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఒకవేళ సల్ఫర్ వైపు మెటల్ ఆటం అటాచ్ అయ్యి ఉంటే సల్ఫర్ ఆటం కూడా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. అంటే ఒకే లైగాన్ లో రెండు డొనేటింగ్ సెంటర్స్ ఉంటే దాన్ని ఏమనాలి, అంబిడెంటెడ్ లైగాన్స్ అని అనాలి. మోర్ ద నెంబర్ ద కీలేటింగ్ రింగ్స్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. అండ్ కీలేటింగ్ లైగాన్స్ అంటే ఏంటంటే రింగ్ లాగా ఫామ్ చేసే లైగాన్స్ ని కీలేటింగ్ లైగాన్స్ అని అంటాం. అంటే ఒక రింగ్ టైప్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేసే లైగాన్స్ ని మనం ఏమనాలి, కీలేటింగ్ లైగాన్స్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ డయామిండ్, సపోజ్ మెటల్ ఆటమ్ ఇలా ఉంది, మెటల్ ఆటమ్ చుట్టూ ఇథిలిన్ డయామిండ్ ఉంది. ఇథిలిన్ డయామిండ్ అంటే ఏంటి, సిహెచ్ టూ ఎన్హెచ్ టూ ఎన్హెచ్ టూ సిహెచ్ టూ. చూడండి ఒక రింగ్ లాగా ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసింది కాబట్టి ఇది కీలేటింగ్ లైగాన్స్ అని అంటాం. ఇథిలిన్ డయామిండ్ ని కీలేటింగ్ లైగాన్స్ అని అంటాం. ఇథిలిన్ అంటే రెండు సిహెచ్ టూలు, దానికి అటాచ్ అయి ఉన్న ఎన్హెచ్ టూలు. ఓకే, అలా కాకుండా సో దీని ఫామ్ ఇలా ఉంటుంది, ఎన్హెచ్ టు సిహెచ్ టు సిహెచ్ టూ. ఎన్ లు డొనేట్ చేస్తాయి, సి లు డొనేట్ చేయవు. సో అటు ఇటు ఎన్హెచ్ టూలు, సిహెచ్ టు ఎన్హెచ్ టు అండ్ సిహెచ్ టు, దిస్ ఇస్ ద ఇథిలిన్ డయామండ్. సో ఇటువైపు కూడా ఎన్లు నైట్రోజన్స్ మాత్రమే ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తాయి, కార్బన్స్ కాదు. ఓకే, సో ఇక్కడ సిహెచ్ టు సిహెచ్ టు ఎన్హెచ్ టు ఎన్హెచ్ టు. సో ఈ విధంగా ఉంటే దాన్ని కీలేటింగ్ లైగాన్స్ అని అంటాం. కీలేటింగ్ లైగాన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మోర్ ద నెంబర్ ఆఫ్ కీలేటింగ్ రింగ్స్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్. అంటే ఈ రింగ్స్ ఎక్కువ ఫామ్ అయితే సో కాంప్లెక్స్ కూడా ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. ద స్టెబిలైజేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ డ్యూ టు కీలేషన్ ఈజ్ నోన్ యాజ్ అ కీలేట్ ఎఫెక్ట్ అంటున్నాం. దీనే కీలేట్ ఎఫెక్ట్ అంటున్నాం. పై యాసిడ్ లైగాన్స్ ఆర్ దోస్ లైగాన్స్ విచ్ కెన్ ఫార్మ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ బై యాక్సెప్టింగ్ అన్ అప్రిసియబుల్ అమౌంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ మెటల్ ఆటమ్ పుల్లింగ్ ఫ్యాక్స్ టు ఎంటీ పై ఆర్ పై స్టార్ ఆర్బిటల్స్. అంటే పై యాసిడ్ లైగాన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ. ఇవి ఏం చేస్తాయి, ఇందులో పై బాండ్ ఉంటుంది కదా, ఈ పై బాండ్ ఏం చేస్తుంది, మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. సో దాన్ని ఏమంటున్నాము, ఈ పై బాండ్స్ ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే లైగాన్స్ ని యాసిడ్ లైగాన్స్ అని అనాలి. ఓకే, అర్థమవుతుందా, పై బాండ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తే.
Coordination number means the number of ligands attached to the metal atom we called as coordination number. So in this given example, here hexachloroplatinum is there. So what is the coordination number of this complex? Can you tell? Yes, your coordination number is 6. ఎందుకంటే 6 క్లోరిన్ లైగన్స్ ప్లాటినం అటాచ్ అయినాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం కి ఇథిలిన్ డయామైన్ ని ఈఎన్ తో ఇండికేట్ చేస్తాం. ఈఎన్ ఇస్ అ బైడెంటెడ్ లైగన్, అందులో రెండు అమోనియా సెంటర్స్ నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ డయామైన్ బిస్ ఉంది, దీన్ని బిస్ అని చదవాలి, బిస్ ఇథిలిన్ డయామైన్. అంటే ఒక ఒక లైగాండ్ అనేది రెండు ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తే అప్పుడు దీని యొక్క డెంటిసిటీ ఏమవుతుంది? దాని యొక్క డెంటిసిటీ రావాలి అంటే కోఆర్డినేషన్ నెంబర్ రావాలంటే నెంబర్ ఆఫ్ లైగాన్స్ ఇంటూ ఇట్స్ డెంటిసిటీ. నెంబర్ ఆఫ్ లైగాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. కాబట్టి ఇది బైడెంటెడ్ లైగాండ్ కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తుంది? 2 ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తుంది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ని ఇది ఇవ్వగలదు? 4 ఎలక్ట్రాన్ పేర్స్ ని ఇవ్వగలదు. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఈ విషయంలో ఏమవుతుంది? 4 అవుతుంది. ఏమవుతుంది? కోఆర్డినేషన్ నెంబర్ ఈ విషయంలో 4 అవుతుంది. అర్థమవుతుందని చెప్పింది, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ coordination number is O. So next one is coordination sphere. Sphere already we discussed. What is sphere? Ante central metal atom ligands anni kuda oka bracket to indicate chesam, dan pena charge kuda unte, dani coordination sphere antunnamu. Coordination polyhedron ante enti? The spatial arrangement of the ligands which are directly attached to the central atom or ion are called coordination polyhedron around the central atom. ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బోన్ అండ్ నికెల్ ఈస్ అ టెట్రాహెడ్రల్ ఇన్ స్ట్రక్చర్. ప్లాటినం కాంప్లెక్సెస్ ఆర్ ఇన్ స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్. అంటే వాటి యొక్క జామెట్రీ, వాటి యొక్క జామెట్రీనే కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అని అంటున్నాం. జామెట్రీ అంటే కొన్ని ఆక్టాహెడ్రల్ ఫామ్ లో ఉంటాయి, కొన్ని స్క్వేర్ ప్లానార్ లో ఉంటాయి, కొన్ని ట్రైగోనల్ ప్లానార్ లో ఉంటాయి. వాటి యొక్క షేప్, వాటి యొక్క సైజ్ ని మనం కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ఆక్సిడేషన్ నెంబర్. సో దెన్ హౌ డూ క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్? ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, CuCN4-3 కాంప్లెక్స్. దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎస్, ఆక్సిడేషన్ నెంబర్ ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ నెంబర్ కి ఒక చిన్న ట్రిక్ ఉంది, నేను ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆక్సిడేషన్ నెంబర్, సో ఒక కాంప్లెక్స్ తీసుకుందాం ఆక్సిడేషన్ నెంబర్ కోసం. సో ఒక కాంప్లెక్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ వన్ కాంప్లెక్స్ సిల్వర్ డయామైడ్ సిల్వర్ బ్రోమైడ్, దెన్ హౌ డు యూ గెట్ దిస్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సిల్వర్? ఎస్, దిస్ ఇస్ అ న్యూట్రల్ లైగాండ్ అండ్ బ్రోమైడ్ చార్జ్ ఇస్ మైనస్. అంటే ఏమవుతుంది? దేని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ప్లస్ 2×0−1=0, దెన్ ఎక్స్-1=0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ వన్. అంటే ఇక్కడ సిల్వర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? ఇక్కడ +1 అని ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా ఆక్సిడేషన్ నెంబర్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది. ఓకే, సో ఇంకొకటి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ HgI3- ఉండే, దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? దేని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు? దాన్ని ఎక్స్ అనుకుంటున్నారు, మెర్క్యూరీది ఎక్స్ అనుకుంటున్నారు. అయోడిన్ కి ఎంత ఉంటుంది చార్జ్? -1 ఉంటుంది. ఎన్ని అయోడిన్స్ ఉన్నాయి? 3 అయోడిన్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ హోల్డ్ కాంప్లెక్స్ పైన ఎంత చార్జ్ ఉంది? -1 చార్జ్ ఉంది. దాన్ని -1 అని అనుకో. సో -3=-1 అయితే x=, ఏమవుతుంది అప్పుడు? x=+2. సో ఈ విధంగా మెర్క్యూరీకి ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది? +2 అనే చార్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నికెల్ టెట్రా కార్బోనైల్స్ ఉన్నాయి. నికెల్ టెట్రా కార్బోనైల్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, కార్బోనైల్ కాంప్లెక్స్ వచ్చిందంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0. ఎందుకంటే కార్బోనైల్ లైగాన్స్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఆక్సిడేషన్ స్టేట్ 0. అంటే న్యూట్రల్ లైగన్, కార్బోనైల్ లైగన్స్ అంత న్యూట్రల్ లైగన్స్. న్యూట్రల్ లైగన్స్ ఉంటే నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్.
Homolytic complexes, complexes in which the metal atom or ion is linked to only one kind of donor atom are called as homolytic. Homolytic అంటే ఏంటి? అన్ని లైగన్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి, అన్ని అమైన్ లైగన్స్ ఉన్నాయి. సో సిక్స్ అమైనో లైగన్స్ ఉన్నాయి, వేరే అదర్ లైగన్స్ ఉంటే దాన్ని హెటెరోలెప్టిక్ అంటారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాంప్లెక్స్ హెటెరోలెప్టిక్ లైగన్స్ అంటే ఏంటి? సో వన్ కైండ్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ ఉంటే హోమోలెప్టిక్, మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ అంటే రెండు లేదంతకంటే డిఫరెంట్ డిఫరెంట్ లైగన్ ఆటమ్స్ ఉంటే ఒకటే కాంప్లెక్స్ లో, దీన్ని హెటెరోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని అంటాం. హోమోలెప్టిక్ అంటే ఏంటి? ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లైగన్స్ ఉంటే హోమోలెప్టిక్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగన్స్ అటాచ్ అయి ఉంటే దీన్ని ఏమనాలి? హెటెరోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని అంటాం. మళ్ళీ లేబుల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో లైగన్స్ ఏవైతే వేరే అదర్ లైగన్స్ తో ఈజీగా సబ్స్టిట్యూట్ అవుతాయో వాటిని లేబుల్ కాంప్లెక్సెస్ అంటాము. ఏవైతే ఈజీగా సబ్స్టిట్యూట్ అవ్వవో వాటిని ఇనర్ట్ కాంప్లెక్సెస్ అని అంటాం. అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే లైగన్స్ ని లేబుల్ కాంప్లెక్సెస్ అని అంటాము. ఒకవేళ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయకపోతే వాటిని ఇనర్ట్ కాంప్లెక్సెస్ అని అంటాం. వాళ్ళ లైగన్స్ ఈజీగా విడిపో, ఒక లైగన్ వెళ్ళి ఇంకొక లైగన్ రిప్లేస్ అయితే దాన్ని లేబుల్ కాంప్లెక్సెస్ అంటాం. ఒక లైగన్ బదులు ఇంకొక లైగన్ రిప్లేస్ అవ్వకపోతే దాన్ని ఏమనాలి? ఇనర్ట్ కాంప్లెక్సెస్ అని అనాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతి మెటల్ ఆటమ్ కూడా దాని నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి మనకి ఇందులో డి బ్లాక్ ఎలిమెంట్స్ లో 3D, 4D, 5D బ్లాక్స్ ఉన్నాయి కదా, 3D, 4D, 5D సిరీస్. సో 3D సిరీస్ కి దగ్గరగా ఉన్న నోబుల్ గ్యాస్ ఏది? జినాన్. జినాన్ అటామిక్ నెంబర్ 36. అంటే 3D మెటల్ ఆర్ 3D సిరీస్ లో ఉన్న స్కాండియం, టైటానియం, వెనేడియం అప్ టు జింక్ వరకు అవన్నీ కూడా దేని యొక్క కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తుంటాయి, దేని యొక్క కాన్ఫిగరేషన్ ట్రై చేస్తుంటాయి? క్రిప్టాన్ యొక్క కాన్ఫిగరేషన్ ని ట్రై చేస్తుంటాయి. 3D సిరీస్ లో ఉన్న మెటల్ ఆటమ్స్ క్రిప్టాన్ యొక్క కాన్ఫిగరేషన్ గెట్ అవ్వడానికి అంటే గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి. 4D సిరీస్ లో ఉన్న మెటల్ ఆటమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇట్రియం నుంచి స్టార్ట్ అయ్యి కాడ్మియం వరకు ఎండ్ అవుతాయి. సో ఇట్రియం టు కాడ్మియం, సో ఇవి ఏ నోబుల్ గ్యాస్ దగ్గరలో ఉన్నాయి? 54, దట్ ఈస్ ఫినాల్. నెక్స్ట్ వన్ ఈస్ 5D సిరీస్. 5D సిరీస్ మెటల్ ఆటమ్స్ అన్ని దేనికి దగ్గరలో ఉన్నాయి? రెడాన్ కి దగ్గరలో ఉన్నాయి. 86 రెడాన్. ఓకేనా? ప్రతి మెటల్ ఆటమ్ ద నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ గురించి ట్రై చేయడానికి, అదే ట్రై చేయడం కోసం ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నికెల్ చూద్దాం. నికెల్, టెట్రా కార్బోనైట్. నికెల్ దగ్గర నికెల్ యొక్క కాన్ఫిగరేషన్, నికెల్ అటామిక్ నెంబర్ ఇస్ 28. 28 అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, 3D8 4S0. ఓకే, సో ఎన్ని ఉన్నాయి? 3D8 4S0. ఇది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కాన్ఫిగరేషన్ వద్దు. సో 28 ఉంది కదా, నికెల్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 28. 28 కదా, ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ని అది గెయిన్ చేస్తే అది 36 కి ఈక్వల్ అవుతుంది? ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేయాలి? ఇంకా 8. 8 ఎలక్ట్రాన్స్ ఇచ్చే 4 లైగన్స్ తో అది రియాక్ట్ అవుతుంది. ఒక్క లైగన్ ఎన్ని పేర్స్ ఇస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. అలాగ 4 కార్బోనైల్ లైగన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తాయి? 4 × 2 మొత్తం 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇప్పుడు 28 కలపండి ఎంత అవుతాయి? 36 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే నికెల్ టెట్రా కార్బోనైల్ ఏం చేస్తుంది? అది 36 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గెయిన్ అవ్వడం కోసం అది 4 కార్బోనైల్ లైగన్ తో బైండ్ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెక్సాసైన్ Fe+2, ఫర్ ఎగ్జాంపుల్ NiCN4-2. సో Fe CN6+2, అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నికెల్ ఏ స్టేట్ లో ఉంది? నికెల్ ప్లస్ టూ స్టేట్ లో ఉంది. ఇక్కడ ఐరన్ ఏ స్టేట్ లో ఉంది? ఐరన్ ఏ స్టేట్ లో ఉంది ఐరన్? సో ఇక్కడ -2 చార్జ్ పెట్టండి, లేదంటే -4 పెట్టండి. 6 - 4 ఎంత? ఐరన్ +2 చార్జ్ లో ఉంది. అచ్చా, ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత? 26. ఆ 26 లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేసండి, +2 ఉంది కాబట్టి. అంటే ఎంత ఉంటాయి? 26 లోకి వెళ్ళి 2 పోతే ఎంత? 24. ఓకే, 36 అవ్వాలి అంటే దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 12 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 12 ఎలక్ట్రాన్స్ ఎవరు ఇస్తారు?
సిక్స్ సైనో లైగన్స్ ఇస్తుంది. ఈ సిక్స్ సైనో లైగన్స్ 12 ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఆ 24 ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఏం చేస్తాయి, 36 ఎలక్ట్రాన్స్ గా మారుస్తాయి. అంటే నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ కి అవి తీసుకొస్తాయి. అర్థమవుతుందని నేను చెప్పేది. అండ్ ఏం చెప్పాను, త్రీ డి ఉన్న సిరీస్ అన్ని కూడా 36, ఓకే 4D ఉన్న సిరీస్ అన్ని ఏంటది 50, 5D ఉన్న సిరీస్ అన్ని కూడా 86 ఎలక్ట్రాన్స్ కోసం ట్రై చేయడం వల్ల అవి లైగన్స్ తో బైండ్ అవుతాయి. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే ఆటమ్ యొక్క స్టెబిలిటీ గురించి చెప్పే నెంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే దాని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మెటల్ ఆటమ్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేసేది ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. దానికోసం ఏం చేస్తున్నాము, అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. ఇందాక చేస్తాం కదా, అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఎంత, అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్ 26. దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, -2. 26 -2 ఎంత వచ్చింది మనకి, 24 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్. అంటే ఎన్ని ఉన్నాయి కోఆర్డినేషన్ నెంబర్ దీని ఎంత, 6. 6 × 2 కలిపాము అనుకోండి, 6 × 2 కలిపితే 24 ప్లస్ 12 ఎంత అవుతుంది, 36 అవుతుంది. అంటే దాని యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే దాని దగ్గర టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మెటల్ ఆటమ్ దగ్గర అని క్యాలిక్యులేట్ చేసే నెంబరే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో ఆ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ లో జెడ్ అనేది అటామిక్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది, ఓఎన్ అనేది ఆక్సిడేషన్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది, అండ్ సిఎన్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో నేను ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ని కొన్ని ఇస్తాను, మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ K4FeCN6, K4FeCN6, దీని యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ కనుక్కోండి. ఇక్కడ 6 నెగటివ్ లైగాన్స్ ఉన్నాయి, 4 పాజిటివ్ లైగాన్స్. 6 − 4 ఎంత, అప్పుడు ఐరన్ కి ఏ ఛార్జ్ వస్తుంది, +2 ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ ప్లస్ 2 × కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, సో ఫైండ్ ద ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు చెప్పండి అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఎంత, అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఈస్ 26. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 2 ప్లస్ 2 × కోఆర్డినేషన్ నెంబర్. ఎన్ని ఉన్నాయి లైగాన్స్, 6 సైనో లైగాన్స్ ఉన్నాయి. సో 2 × 6 ఎంత అవుతుంది, 24 ప్లస్ 12 విచ్ ఇస్ ఈక్వల్ టు 36. దీని యొక్క ఈఎన్ వాల్యూ ఎంత, 36. ఓకే, ఈఎన్ వాల్యూ 36, 54, 86 ఉన్నవి స్టేబుల్ గా ఉంటాయి. ఓకేనా, సో మీకు ఇలా క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఈఎన్ ఈస్ హ్యావింగ్ 64 అని అడుగుతారు. ఎలా అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ హ్యావింగ్ ఈఏఎన్ ఈక్వల్ టు 54. అప్పుడు ఆప్షన్స్ మీకు ఇస్తారు ఇలా, రోడియం, హెక్సా అమోనియా, 6Cl3, అండ్ ఆప్షన్ బి హెక్సా అమైను, కోబాల్ట్, ట్రైక్లోరైడ్, ఆప్షన్ సి ZnCl4 2-, అండ్ ఆప్షన్ డి కోబాల్ట్ EDTA-4. ఒక మీరు గమనిస్తే ఈ కోబాల్ట్ అండ్ జింక్ అన్ని కూడా 3D సిరీస్ లోని ఉన్న మెటల్ ఆటమ్స్. ఓకే, సో ఈ రోడియం మాత్రం మనకి ఏ సిరీస్ లో వస్తుంది, రోడియం ఏ సిరీస్ లో వస్తుంది, 4D సిరీస్ లో వస్తుంది. అవునా, రోడియం ఏ సిరీస్ లో వస్తుంది, 4D సిరీస్ లో వస్తుంది, కోబాల్ట్, రోడియం, ఇరిడియం. ఇందులో జినాన్ 54, అదే 54 జినాన్ కదండి, జినాన్ 54, అదే జినాన్ 54 ఈ యొక్క నెంబర్ ని ఇచ్చేది ఏది, మనకి సింపుల్ గా చెప్పేయచ్చు, దట్ ఈస్ రోడియం. ఎందుకంటే కోబాల్ట్ జింక్ వరకు ఇవన్నీ కూడా 30కి దగ్గరలో ఉన్నాయి నెంబర్స్. ఇవన్నీ కూడా కోబాల్ట్ నెంబర్ అండ్ జింక్ నెంబర్ ఇవన్నీ కూడా 30కి దగ్గరలో ఉన్నాయి. 30 అంటే అవి 36కి దగ్గరలో ఉన్న నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ గెట్ చేయడానికి చూస్తారు. బట్ రోడియం, రోడియం ఏ కాన్ఫిగరేషన్ అంటే రోడియం అనేది కోబాల్ట్, రోడియం, ఇరిడియం, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి సిరీస్ లో. మీకు ఇది 3D సిరీస్ లో వచ్చే ఎలిమెంట్ ఏది, కోబాల్ట్. 4D సిరీస్ లో వచ్చేది రోడియం. 5D సిరీస్ లో వచ్చేది ఇరిడియం, కోబాల్ట్, రోడియం, ఇరిడియం. ఇలా ఈ వరుసలో కూడా మీరు గుర్తుపెట్టుకుంటే రోడియం కి మనకి దగ్గరలో ఉన్న నోబుల్ గ్యాస్ ఏది, 50. సో రోడియం మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఏఎన్ 54 రోడియం పార్టిసిపేట్ చేస్తుంది. ఫర్ మీరు ఎగ్జాంపుల్ గా రాసుకోండి ఏ సిరీస్ ఏవేవి
ఏమి చూపిస్తాయి అంటే 3D సిరీస్ లో ఉన్నవన్నీ కూడా. అంటే 3D సిరీస్ లో ఏవేవి ఉన్నాయి, 3D సిరీస్ లో ఏవేవి ఉన్నాయి, 3D సిరీస్ లో మనకి ఎక్కడెక్కడ వస్తాయి, స్కాండియం నుండి జింక్ వరకు వస్తాయి 3D సిరీస్. అండ్ 4D సిరీస్ లో ఎక్కడ నుండి ఎక్కడికి వస్తాయి, 4D సిరీస్ లో ఎక్కడ నుండి ఎక్కడికి వస్తాయి, ఇక్కడ ఉంది చూడండి పీరియాడిక్ టేబుల్ లో చూడండి, ఇట్రియం టు క్యాడ్మియం, ఇట్రియం టు క్యాడ్మియం 4D సిరీస్ లో. 5D సిరీస్ లో వచ్చేవి ఏంటి, 5D సిరీస్ లో వచ్చేవి ఆఫ్నియం టు మెర్క్యూరీ, ఆఫ్నియం టు మెర్క్యూరీ. ఆ సిరీస్ మొత్తం మీరు గుర్తు పెట్టుకోవాలి, అలా గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా చేయవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే. ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఇస్తాం, ఈఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సియు ఎన్హెచ్ 3 4 ప్లస్ 1, దీని యొక్క ఈఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఈఎన్ వాల్యూ, ఎలా చేస్తారు, ఆల్రెడీ మీకు తెలుసు అమోనియా సార్ న్యూట్రల్ లైగా, అమోనియాకి ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో కాపర్ యొక్క ఛార్జ్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, కాపర్ యొక్క ఛార్జ్ స్పియర్ యొక్క ఛార్జ్ వస్తుంది, దట్ ఈస్ సియు ప్లస్ 1. ఓకే సో ఇప్పుడు ఈఎన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈఎన్ వాల్యూ అంటే ఫస్ట్ అటామిక్ నెంబర్ ఏది ఉందో చూడండి, అటామిక్ నెంబర్ ఏముంది ఇక్కడ జెడ్, అటామిక్ నెంబర్ కాపర్ అటామిక్ నెంబర్ ఇస్ 29 మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ అంటే ఎంత, -1 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఎంత, 2 ఇంటూ 4 అంటే 28 ప్లస్ 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 36. సరిపోయిందా 36 ఎస్ఆర్ నో? ఓకే సో ఈ విధంగా మీరు ఈఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఇస్ ఐయుపిఎస్సి నేమింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఐయుపిఎస్సి చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. సో ఐయుపిఎస్సి నేమింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో ఫస్ట్ మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు దేన్ని ముందు చెప్పాలి, దేన్ని తర్వాత చెప్పాలి. ఇక్కడ చూడండి 1 బై 1 రూల్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 10 రూల్స్ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈస్ రిటర్న్ ఇన్ ద 2 పార్ట్స్. ఓకే ఫస్ట్ నేమ్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి, నేమ్ ని ఫస్ట్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయాలి, 2 పార్ట్స్. ఫస్ట్ కేటయాన్ నేమ్ చెప్పిన తర్వాతనే ఆనయాన్ నేమ్ చెప్పాలి. ఎలా చెప్పాలి, ఫస్ట్ కేటయాన్ నేమ్ చెప్పిన తర్వాత ఆ తర్వాత ద కేటయాన్ ఈస్ నేమ్డ్ ఫస్ట్ ఇన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్, ద డిసిమిలర్ లైగన్స్ ఆర్ నేమ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సపోజ్ మీకు కాంప్లెక్స్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లైగాన్స్ ఉంటే నేమింగ్ ఎలా ఇవ్వాలి, ఐయుపిఎస్సి అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆక్వా ఉంది, ఆక్వా ఉంది, అమైనో లైగాన్స్ ఉన్నాయి, అమైనో లైగాన్స్, ఆక్వా లైగాన్స్ అంటే వాటర్ లైగాన్స్, వాటర్ లైగాన్స్ ఉన్నాయి, అమోనియా లైగాన్స్ ఉన్నాయి. దేని పేరు ముందు చెప్తారు, ఏ తర్వాత, ఇప్పుడు రెండు కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది, మరి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెటర్ ఉండాలి, సెకండ్ లెటర్ ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ క్యూ ఉంది, ఎం ముందు వస్తుంది కాబట్టి అమైనో పేరు చెప్పిన తర్వాతనే ఆక్వా పేరు అదే వాటర్ లైగన్ పేరు చెప్పాలి. ద డిసిమిలర్ లైగన్స్ ఆర్ నేమ్డ్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్, అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క అయాన్ యొక్క నేమ్ చెప్పక ముందే ఫస్ట్ లైగన్స్ నెంబర్స్ చెప్పి ఆ తర్వాత ఆ లైగన్స్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఉంటే అందులో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఏది ముందు వస్తే దాని పేరు ముందు చెప్పాలి. ఓకే దాని పేరు ముందు చెప్పి రిమైనింగ్ వాటివి తర్వాత చెప్పాలి. ఇఫ్ ద కాంప్లెక్స్ పార్ట్ ఈస్ అనయాన్ ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఎన్ విత్ ఎయిట్, కాంప్లెక్స్ పైన మీకు చార్జ్ నెగటివ్ గా వస్తే మీకు ఎయిట్ అనే సఫిక్స్ తోటి ఎండ్ చేయాలి. ఇఫ్ నేమ్ ద అనయానిక్ లైగాన్స్ ఎండ్ విత్ ఓ, అనయానిక్ లైగాన్స్ ఆర్ ఎండ్ విత్ ఓ ఆర్ పాజిటివ్ లైగాన్స్ ఎండ్ విత్ ఈఎం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు కోబాల్ట్ ఉంది, కోబాల్ట్ పైన మీకు నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం, కోబాల్ట్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాని యొక్క పేరు ఎలా ఎండ్ చేస్తారు, కోబాల్టేట్ అని ఎండ్ చేయాలి. ఒకవేళ ఎటువంటి ఛార్జ్ లేదు, న్యూట్రల్ గా ఉంది, న్యూట్రల్ గా ఉంటే నేమ్ యాస్టిస్ గా చెప్పాలి. ఓకే న్యూట్రల్ గా ఉంటే యాస్టిస్ గా చెప్పాలి, ఒకవేళ అనయాన్ ఉంటే ఎయిట్ అనే సఫిక్స్ తోటి ఎండ్ చేయాలి, ఒకవేళ పాజిటివ్ లైగాన్స్ అయితే ఎండ్ విత్ ఈఎం అనే పేరుతో చెప్పాలి. అర్థమవుతుందా, అనయానిక్ కాంప్లెక్స్ అయితే నెగటివ్ ఛార్జ్ ఉంటే ఎట్లా ఎట్లా ఏం చేస్తారు మెటల్ యొక్క పేరు, ఎయిట్, కోబాల్ట్ 8, నికల్ 8 అలాగా. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి అప్పుడు ఎలా ఎండ్ చేస్తారు, ఈఎం అదే లైగాన్స్ ఎండ్ విత్ ఈఎం, పాజిటివ్ లైగాన్స్ ఎండ్ విత్ ఈఎం. ఇక్కడ ఓన్లీ లైగాన్స్ గురించి చెప్తున్నారు, నేమ్ ద అనయానిక్ లైగాన్స్ ఎండ్ విత్ ఓ అండ్ పాజిటివ్ లైగాన్స్ ఎండ్ విత్ ఈఎం అండ్ న్యూట్రల్ లైగాన్స్ రిమైన్స్ యాజ్ సచ్.
ఓకే, న్యూట్రల్ లైగాండ్స్ కి ఎటువంటి చేంజ్ ఏమీ ఉండదు. ఇవన్నీ మనం చెప్తాం, ఇవన్నీ చెప్పుకుందాం వన్ బై వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి యూస్ ఆక్వా H2O, అమైన్ ఫర్ NH3, కార్బోనైల్ ఫర్ CO అండ్ నైట్రోసిల్ ఫర్ NO. అవి కొన్ని లైగాన్స్ యొక్క పేర్లు ఇక్కడ చెప్పారు. ఒకవేళ పాజిటివ్ లైగాన్స్ అయితే EM అని చెప్పండి, నెగటివ్ లైగాన్స్ అయితే 8 అనే సఫిక్స్ చేయండి. ఒకవేళ న్యూట్రల్ లైగాన్స్ అంటే పేర్ని యాజ్ ఇట్ ఇస్ గా చెప్పండి. ఓకే, పాజిటివ్ లైగాన్స్ అయితే EM, నెగటివ్ లైగాన్స్ అయితే 8, అండ్ న్యూట్రల్ లైగాన్స్ అయితే పేర్లు అదే విధంగా చెప్పాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ ద మెటల్ ఇన్ కేటయాన్ అండ్ అనియన్ న్యూట్రల్ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇస్ ఇండికేటెడ్ బై ద రోమన్ న్యూమరికల్ ఇన్ పారెంథెసిస్. అంటే మెటల్ ఆటమ్ పేరు రాసిన తర్వాత దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని రోమన్ నెంబర్ లో చెప్పాలి, రోమన్ నెంబర్ లో చెప్పాలి. ఇఫ్ ద కాంప్లెక్స్ అయాన్ ఇస్ ద కేటయాన్, ద మెటల్ ఇస్ నేమ్డ్ సేమ్ యాజ్ ద ఎలిమెంట్. ఇఫ్ ఇట్ ద న్యూట్రల్ కాంప్లెక్స్ మాలిక్యూల్, ద నేమ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద కాంప్లెక్స్ కేటయాన్. ఒకవేళ ఆనయాన్ మాత్రమే అయితే, కాంప్లెక్స్ పార్ట్ మొత్తం ఆనయాన్ అయితే, అప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎండ్స్ విత్ ద 8. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? లైగాన్స్ పాజిటివ్ అయితే ఈఎం, నైట్రోనియం, హైడ్రోజోనియం, అలాగా ఒకవేళ నెగటివ్ లైగాన్స్ అయితే 8 అనే సర్ఫిక్స్ అవుతుంది. ఒకవేళ లైగాన్స్ న్యూట్రల్ అయితే పేర్ యాజ్ ఇట్ ఇస్ గా చెప్పాలి. ఓకేనా? ఒకవేళ కాంప్లెక్స్ అనేది అంటే మెటల్, మెటల్ కి ఎప్పుడు 8 వస్తుంది అంటే కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ ఉన్నాం, అంటే మెటల్ కి కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ వస్తే మెటల్ ని 8 అనే సఫిక్స్ తోటి ఎండ్ చేయాలి. సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం యూపీఎస్సి రాద్దాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఈ ఎగ్జాంపుల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ గురించి ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ నేను వన్ బై వన్ ఒక్కొక్కటి చెప్తూ పోతాను, మీరు నాకు నేమ్స్ చెప్తూ పోండి. ఫస్ట్ వన్ ఇస్ యూ హావ్ టు నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ నేమ్స్ నోట్ చేయండి, ఓకే, రూల్స్ అక్కర్లేదు. ఇక్కడ మనం చెప్పండి, కాంప్లెక్స్ ముందు ఎటువంటి కేటయాన్ లేదు, కాంప్లెక్స్ ముందు ఎటువంటి కేటయాన్ లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అమైనో లైగన్స్? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే దీన్ని ఏమని చదవాలి? 2 ఉంటే డై డయమైన్. ఓకే, డయమైన్ తర్వాత దేని యొక్క పేరు చెప్పాలి? సిల్వర్ పేరు చెప్పాలి. సిల్వర్ తర్వాత ఏంటి? 1. దాని యొక్క నెగటివ్ చార్జ్, ఇక్కడ నెగటివ్ -1 ఉందంటే అటు పోతే ఏమవుతుంది? +1 అవుతుంది. అంటే సిల్వర్ 1, బ్రోమైడ్. సిల్వర్ 1, బ్రోమైడ్. అలాగే ఇంకొకటి చెప్పండి, నెక్స్ట్ వన్, సెకండ్ వన్, HgI3-. దీని పేరు చెప్పండి, దీని పేరు ఎట్లా చెప్తారు? ఫస్ట్ ఏంటి, కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ ఉంది, నెగటివ్ చార్జ్ ఉంటే మెర్క్యూరీ మెర్క్యూరీ అని చదవకూడదు, మెర్క్యూరేట్ అని చదవాలి. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 నెగటివ్ 1. 3-1 ఎంత? 3-1 2. అంటే మెర్క్యూరీకి ఏ చార్జ్ వస్తుంది? +2 చార్జ్ వస్తుంది. మెర్క్యూరీకి +2 చార్జ్ వస్తుంది. సో ఇక్కడ మెర్క్యూరీ పేరు చెప్పడానికి ముందు దాని పక్కన ఉన్న లైగాన్ పేరు ముందు చెప్పాలి. సో లైగాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 లైగాన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు? ట్రై అయోడో. వాట్ ఇస్ ద నేమ్? ట్రై అయోడో మెర్క్యూరేట్. ట్రై అయోడో మెర్క్యూరేట్ అయాన్. ఎందుకంటే మెర్క్యూరేట్ మరి ఒక ఆక్సిడేషన్ స్టేట్ కూడా చెప్పాలి కదా. మెర్క్యూరేట్ అయాన్ రోమన్ నెంబర్ లో దాని ఆక్సిడేషన్ స్టేట్ పెట్టాలి. ఓకే, సో కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ ఉంది, కాంప్లెక్స్ పైన నెగటివ్ చార్జ్ ఉంటే మెటల్ ఆటమ్ పేరు 8 అనే సఫిక్స్ తోటి ఎండ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక కాంప్లెక్స్ ఇస్తాను. ఇప్పుడు దీని పేరు మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. థర్డ్ వన్ నికెల్ ఇలా ఉంది అనుకోండి, ఇది న్యూట్రల్ లైగాండ్, దీనిపైన ఎటువంటి చార్జ్ ఉండదు. అంటే ఇప్పుడు ఏంటి, టెట్రా కార్బోనైల్ నికెల్, ఏమని పేరు చెప్తారు దీనికి? టెట్రా కార్బోనైల్, టెట్రా కార్బోనైల్ నికెల్. సో ఈ విధంగా చెప్తారు. ఓకే, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ వన్ ఈస్ ఇలా ఉందనుకోండి, నికెల్ CN4-. సో దీని పేరు ఎలా చెప్తారు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఎస్, ఫస్ట్ 4 సైనో లైగన్స్ నెగటివ్ లైగన్స్ సార్, 4-2 ఎంత? +2. నికెల్ కే చార్జ్ వస్తుంది? +2 చార్జ్ వస్తుంది. కాంప్లెక్స్ ఏమో నెగటివ్. ఫస్ట్ దేని యొక్క పేరు చెప్పాలి? దీని యొక్క నెంబర్ చెప్పాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. 4 అంటే ఏమనాలి? టెట్రా, టెట్రా సయనో, టెట్రా సయనో. తర్వాత ఏంటి? నికెల్.
టెట్రాసైనోనికలేట్ అంటాము. ఏమన్నది? టెట్రాసైనోనికలేట్. సో కాంప్లెక్స్ నికలేట్ టూ అయాన్. నికలేట్ టూ అయాన్. సో ఈ విధంగా చెప్పండి పేరు. సో నెక్స్ట్ వన్ ఈస్, ఇంకొకటి ఇస్తాను మీరు చేయండి. ఇది కే టూ హెచ్జి ఐ ఫోర్. ఇందులో మనకి కేటాయన్ ఉంది, కేటాయన్ ఉంటే కాంప్లెక్స్ ఆన్ అయాన్. ఓకే, కేటాయన్ ఉంటే కాంప్లెక్స్ ఏమవుతుంది? ఆన్ అయాన్. అంతే కదా, ఇప్పుడు దీన్ని డిజాల్వ్ చేసే వాటర్ లో ఇది రెండు అయాన్స్ గా స్ప్లిట్ అవుతుంది, ఏజీఐ ఫోర్ హెచ్జిఐ ఫోర్. ఇది ఎంత అవుతుంది? దీనిపైన ఛార్జ్ ఎంత వస్తుంది? మైనస్ టూ పాజిటివ్ ఛార్జెస్ వచ్చాయి కాబట్టి టూ నెగిటివ్ ఛార్జెస్ గా స్ప్లిట్ అవుతుంది. ఇందులో కేటాయన్ పేర్ ముందు చెప్పిన తర్వాత అయాన్స్ పేర్ తర్వాత చెప్పాలి. కేటాయన్ ఏది? ఇందులో పొటాష్. ఓకే, సో ఫస్ట్ దేని పేరు చెప్తారు? పొటాషియం పేరు ముందు చెప్పండి. పొటాషియం పేరు ముందు చెప్పండి. నెంబర్ అక్కర్లేదు, కేటాయానికి ఈ నెంబర్ అక్కర్లేదు, జస్ట్ పేరు చెప్తే సరిపోతుంది. ఓకే, సో పొటాషియం చెప్పండి, తర్వాత ఏంటి? పొటాషియం పేరు చెప్పేస్తాం, కేటాయన్ పేరు అయిపోయింది. ఇప్పుడు అయాన్ కాంప్లెక్స్ పేరు చెప్పడానికి ముందు, సో దీని యొక్క ఛార్జ్ ఎంతో చెప్పండి. నాకు ఛార్జ్ ఎంత? ఫోర్ మైనస్ టూ అంటే ప్లస్ టూ. ఐడియన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఫోర్ మైనస్ టూ. మీకు కావాలంటే ఇది చేయండి. ఇది ఎట్లా చేస్తారు? ఆక్సిడేషన్ నెంబర్ ఇందాక చెప్పిన కదా, ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ టూ. ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ టూ. సో ఈ విధంగా చెప్పండి, ఆక్సిడేషన్ స్టేట్ ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నేను డైరెక్ట్ గా ఫోర్ మైనస్ టూ చేశాను, అండ్ ఆ మెర్క్యూరీకి ప్లస్ టూ ఛార్జ్ వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క కాంప్లెక్స్ పేరు ఎలా చెప్పాలి? ఎన్ని అయోడిన్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని అయోడిన్స్ ఉన్నాయి? ఫోర్ అయోడిన్స్ ఉన్నాయి. ఫోర్ అయోడిన్స్ ఉంటే ఏమని చెప్పాలి? టెట్రా, ఏమని చెప్పాలి? టెట్రా అయోడో అని చెప్పాలి. టెట్రా అయోడో, మెర్క్యూరేట్ అంటారా, మెర్క్యూరీ అంటారా? మెర్క్యూరేట్. సో మెర్క్యూరేట్, మెర్క్యూరేట్ పైన ఛార్జ్ ఎంత ఉంది? మెర్క్యూరేట్ టూ అయాన్. సో ఈ విధంగా చెప్పండి మీరు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, యా నెక్స్ట్ వన్ ఈస్, ఒకవేళ మీకు ఇలాంటి కాంప్లెక్సెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అయాన్స్, ఇథిలిన్ డయామైడ్ ఇలాంటి కీలేటింగ్ లైగాన్స్ ఉంటే, అప్పుడు మనం ట్రై అనకూడదు. కీలేటింగ్ లైగాన్స్ ఉంటే ట్రిస్ అన్నారు. ఏమనాలి? ట్రిస్. ట్రిస్ దాని పేరు చెప్పాలి, ఈథేన్ 1,2-డయామైడ్. సో ఛార్జ్ ఎంత వస్తుంది దీనికి? మైనస్ త్రీ అయితే కోబాల్ట్ కి ప్లస్ త్రీ ఛార్జ్ వస్తుంది. కోబాల్ట్ కి ప్లస్ త్రీ ఛార్జ్ వస్తుంది. సో కోబాల్ట్ త్రీ సల్ఫేట్. ట్రిస్ ఈథేన్ 1,2-డయామైడ్, కోబాల్ట్ త్రీ సల్ఫేట్. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఏమున్నాయి? సిల్వర్ డయామైడ్. ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు రకాలుగా ఉన్నాయి. ఏం చెప్తాం ఇప్పుడు? డయామైడ్ సిల్వర్ వన్. ఇక్కడ రెండు అమోనియాస్ ఉన్నాయి, డయామైడ్ సిల్వర్ వన్. నెక్స్ట్ ఏంటి? డైసయనో ఆర్జినేట్ వన్. దేని దానికి చెప్తున్నాం? డయామైనో సిల్వర్ వన్. అంటే దీనికి సిల్వర్ కి మొత్తం ఓవరాల్ ఛార్జ్ చూసుకుంటే ఇది జీరో అవుతుంది, ఇది మైనస్ వన్ అవుతుంది. అంటే సిల్వర్ కి ప్లస్ టూ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ టూ సిల్వర్స్ ఉన్నాయి కాబట్టి ఒక సిల్వర్ కి వన్, ఇంకొక సిల్వర్ కూడా వన్ ఇచ్చేస్తున్నాం. డయామైన్, ఎన్ని అమైన్స్ ఉన్నాయి? టూ అమైన్స్. సిల్వర్ వన్, డైసయనో. ఇక్కడ సిల్వర్ ని ఇక్కడ ఆర్జినేట్ అంటున్నాం. ఎయిట్ అనే సఫిక్స్ తోటి ఏం చేస్తున్నాం? డయానో, డైసయనో ఆర్జినేట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, కే ఫోర్ ఎఫ్ఈసిఎన్సిస్ ఉన్నాయి. ఇందాక చేసాం కదా, పొటాషియం ఎగ్జాసయనో ఫెర్రేట్ టూ. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ పేర్లు ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్ ఇయర్ ఐసోమెరిజం ఇన్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇక్కడ మనకి మెయిన్లీ ఫోర్ టైప్స్ ఉన్నాయి. లింకేజ్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం అంటే ఇక్కడ మీరు కాంప్లెక్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ఓ టూ ఉంది, అంటే ఇక్కడ నైట్రోజన్ బైండ్ అయ్యింది. ఏ దేనికి? మెటల్ ఆటమ్ కి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏ బైండ్, ఏది బైండ్ అయ్యి ఉంది? ఇప్పుడు ఆక్సిజన్ బైండ్ అయ్యింది. అంటే ఒకే మెటల్ ఆటమ్ లో ఒకసారి నైట్రోజన్ బైండ్ అయింది, ఇంకోసారి ఆక్సిజన్ బైండ్ అయింది మెటల్ ఆటమ్. అలాంటి లైగాన్స్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ఐసోమెరిజం ని లింకేజ్ ఐసోమెరిజం అని అంటాం. లింకేజ్ ఐసోమెరిజం అని రాసి ఎగ్జాంపుల్ రాసుకోండి, లింకేజ్ ఐసోమెరిజం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇవి రెండు ఎక్స్చేంజ్ అవుతున్నాయి కోఆర్డినేషన్ స్పియర్ లో. ఇక్కడ కోబాల్ట్ ప్లేస్ కి క్రోమియం వెళ్ళిపోయింది, క్రోమియం ప్లేస్ కి కోబాల్ట్ వెళ్ళిపోయింది. ఆ విధంగా రెండు మెటల్ ఆటమ్స్ ఆ స్పియర్ లో ఎక్స్చేంజ్ అవుతే దాన్ని ఏమనాలి? కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఓకి సిఓ ఇటువైపు వచ్చింది, అమోనియా వైపు, అండ్ సైనో వైపు క్రోమియం వచ్చింది. అలా మెటల్ ఆటమ్స్ రెండు ఎక్స్చేంజ్ అయితే దాన్ని ఏమనాలి?
కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని అనాలి. నెక్స్ట్ సాల్వేట్ ఐసోమెరిజం అంటే వాటర్ లైగన్స్ యొక్క నెంబర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 వాటర్ లైగన్స్ ఉన్నప్పుడు 3 క్లోరిన్స్ బయటే ఉన్నాయి. ఇప్పుడు 4 వాటర్ లైగన్స్ ఉన్నప్పుడు ఏమైంది, 2 క్లోరిన్స్ లోపలికి తీసుకున్నాం. ఇక్కడ 3 ఆక్వా లైగన్స్ ఉన్నప్పుడు 3 క్లోరిన్స్ లోపలికి తీసుకున్నాం. టోటల్ ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, అండ్ ఇక్కడ కూడా 6 ఉంది. అంటే వాటర్ లైగన్స్ తో క్లోరిన్ లైగన్స్ ని రిప్లేస్ చేస్తున్నాం. వాటర్ లైగన్స్ తగ్గిస్తే ఆ ప్లేస్ లో క్లోరిన్ లైగన్స్ ని రిప్లేస్ చేస్తున్నాం. అర్థమవుతుందా? వాటర్ లైగన్ తగ్గాయనుకోండి, ఆ ప్లేస్ లో దేన్ని రిప్లేస్ చేస్తున్నాం, క్లోరిన్ లైగన్స్ ని రిప్లేస్ చేస్తున్నాం. టోటల్ కాంప్లెక్స్ లో 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉండేటట్టు చూస్తున్నాం. ఇక్కడ వాటర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, వాటర్ చేంజ్ అవుతుంది, వాటర్ యొక్క నెంబర్ చేంజ్ అవుతుంది. అంటే దీన్ని సాల్వేటెడ్ ఐసోమెరిజం అని అంటాం. మరి అయోనైజేషన్ ఐసోమెరిజం అంటే ఏంటి? ఇప్పుడు అయాన్స్ మారితే స్పియర్ కి అండ్ స్పియర్ కి అవతల, స్పియర్ కి బయట, ఈ రెండు ఏమవుతున్నాయి, అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ బ్రోమిన్ సల్ఫేట్ ప్లేస్ లో, సల్ఫేట్ బ్రోమిన్ ప్లేస్ లో అలా ఎక్స్చేంజ్ అయితే వాటి యొక్క కలర్స్ కూడా మారుతాయి. వాటిని ఏమనాలి, అయోనైజేషన్ ఐసోమెరిజం అని అనాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అయోనైజేషన్ ఐసోమెరిజం అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ అయితే అయోనైజేషన్ ఐసోమెరిజం. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే ఏంటి, కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్న మెటల్ ఆటమ్స్ ఎక్స్చేంజ్ అయితే దట్ ఈస్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం అంటే లింక్, ఒకసారి నైట్రోజన్ తో బైండ్ అయింది, ఒకసారి ఆక్సిజన్ తో బైండ్ అయింది మెటల్ ఆటమ్, అలా కనుక ఉంటే దట్ ఈస్ లింకేజ్ ఐసోమెరిజం. సాల్వేటెడ్ ఐసోమెరిజం అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని ఏమనాలి, సాల్వేటెడ్ ఐసోమెరిజం అని అనాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ ఇస్ ఐసోమెరిజం. ఓకే, సాల్వేటెడ్ ఐసోమెరిజం, అయోనైజేషన్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం అండ్ లింకేజ్ ఐసోమెరిజం. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, యా నెక్స్ట్ వన్ ఈస్ థియరీ, వెర్నర్స్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. వెర్నర్స్ థియరీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ. సో ఇందులో మనకి మెయిన్ గా టూ వ్యాలెన్సీస్ ఉంటాయి. సో మెటల్ ఎగ్జిబిట్ టూ టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్. దీస్ ఆర్ ద ప్రైమరీ వ్యాలెన్సీస్ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. ఇందులో ఎన్ని వ్యాలెన్సీస్ ఉంటాయి, ప్రైమరీ వ్యాలెన్సీ ఉంటుంది, సెకండరీ వ్యాలెన్స్ ఉంటుంది. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆక్సిడేషన్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రైమరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ ద ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, ప్రైమరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ దీస్ ఆర్ ద అయోనైజబుల్ అండ్ నాన్ డైరెక్షనల్ నెంబర్. అండ్ సెకండరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ ద, ఓకే యూ రైట్ ఆన్ దిస్ మెయిన్ పాయింట్స్, సెకండరీ వ్యాలెన్సీ ఇండికేట్స్ వెర్నర్స్ థియరీ, ఆల్ ఆఫ్ యూ పుట్ ఎస్ ఐడెంటింగ్ బాండింగ్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్. ఇన్ దట్ ఫస్ట్ థియరీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెర్నర్స్ థియరీ. సో సెకండరీ వ్యాలెన్సీ ఇండికేట్స్, సో ఇట్ ఇండికేట్స్ కోఆర్డినేషన్ నెంబర్. దీస్ ఆర్ ద నాన్ అయోనైజబుల్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే లైగాన్ నెంబర్ ని ఇండికేట్ చేసేది సెకండరీ వ్యాలెన్స్. ఓకే, సో మెటల్ అయాన్స్ షుడ్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. సో దీని యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి, దీంట్లో డిఫైనైట్ జామెట్రీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ జామెట్రీ, కాంప్లెక్స్ యొక్క జామెట్రీని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. టు ఓవర్కమ్ ద లిమిటేషన్ ఆఫ్ ద వెర్నర్స్ థియరీస్ వేరియస్ థియరీస్ వర్ పుట్ ఫార్వర్డ్ సచ్ యాస్ వ్యాలెన్సీ బాండ్ థియరీ, దాన్నే వీబీటీ థియరీ అని కూడా అంటున్నాము. ఓకే, ఈ వెర్నర్స్ థియరీలో ఏం చెప్తుంది, ప్రైమరీ బ్యాలెన్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఆక్సిడేషన్ నెంబర్ ని, సెకండరీ బ్యాలెన్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, కోఆర్డినేషన్ నెంబర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ యు సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఓ ఎన్హెచ్ 3 6 అండ్ బయట 3 క్లోరిన్స్ ఉన్నాయి. అమోనియాని ఈ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేసే లైగాన్స్ ఏవి, ఈ 3 క్లోరిన్స్. ఎందుకంటే 3 మైనస్ ఛార్జెస్ వస్తే కోబాల్ట్ ఏ ఛార్జ్ వస్తుంది, ప్లస్ 3 ఛార్జ్ వస్తుంది. కోఆర్డినేషన్ నెంబర్ ని ఇండికేట్ చేసేది 6 అమైనో లైగాన్స్. ఓకే, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేషన్ ప్రైమరీ బ్యాలెన్సెస్ ని మనం ఎలా చూపించాలి, డాటెడ్ లైన్ తో చూపించాలి, సెకండరీ బ్యాలెన్సెస్ ని థిక్ లైన్ తో చూపించాలి. ప్రైమరీ బ్యాలెన్స్ ని ఇండికేట్ చేసేది ఏది, ప్రైమరీ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేసేది ఆక్సిడేషన్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. సెకండరీ బ్యాలెన్స్ ఇండికేట్ చేసేది కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, సెకండరీ బ్యాలెన్స్ దీంట్లో ఎంత ఉంది, 6 ఉంది. ప్రైమరీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. ఈ 3 లైగాన్స్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎఫెక్ట్ చేసే లైగాన్స్ నేను ఎలా చెప్పాలన్నాను, థిక్ లైన్ తో ఇండికేట్ చేయాలి. రిమైనింగ్ ఇవి అమైనో లైగాన్స్ ని ఏం చేయాలి, కోఆర్డినేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేసే లైగాన్స్ ని థిక్ లైన్ తో ఇండికేట్ చేసాము.
ఓకే రైట్. సో తర్వాత ఈ క్లోరిన్ లైగాన్స్ దేంతో ఇండికేట్ చేయాలని చెప్పాను, డాటర్ లైన్ తో ఇండికేట్ చేయండి. ఓకే అంటే ఆక్సిడేషన్ నెంబర్ ని ఇండికేట్ చేసే వాటిని డాటర్ లైన్ తో ఇండికేట్ చేయాలి, ప్రైమరీ వ్యాలెన్స్ ని అదే ఐ మీన్ సెకండరీ బ్యాలెన్స్ ని ఇండికేట్ చేసే దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ ని థిక్ లైన్ తో ఇండికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే, ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో ఎన్ని థిక్ లైన్స్ ఎన్ని డాటర్ లైన్స్ ఉంటాయి. కొన్నేమో కొన్ని లైగాన్స్ రెండింటిని సాటిస్ఫై చేయవచ్చు, కోఆర్డినేషన్ నెంబర్ ని యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఒక రెండు క్లోరిన్స్, ఒక క్లోరిన్ బయట లోపలికి పంపిద్దాం, ఒక అమోనియం తగ్గించి ఒక క్లోరిన్ ని లోపలికి తీసుకుంటాం. ఓకే అప్పుడు ఏమవుతుంది మనకి, CONS3 5 Cl ప్లస్ Cl2 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తారు చెప్పండి నాకు, దీన్ని ఎలా రాస్తారు? ఇప్పుడు కోబాల్ట్ ఉంది కదా, కోబాల్ట్ ఎన్ని అమోనియా లైగాన్స్ మనకి లోపల ఉన్నాయి, 4 అమోనియా లైగాన్స్, 5 అమోనియా లైగాన్స్ లోపల ఉంటాయి. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, స్పియర్ లోపల ఉన్న లైగాన్స్ అన్ని కూడా కోఆర్డినేషన్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 6. క్లోరిన్ కూడా కోఆర్డినేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆక్సిడేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ క్లోరిన్ ని థిక్ లైన్ తో డాట్ లైన్ తో రెండింటితో చూపిస్తున్నాం. సో ఇక్కడ క్లోరిన్ అండ్ ఇక్కడ కూడా క్లోరిన్స్, అంటే రెండు క్లోరిన్స్ బయట ఉన్నాయి, అవి కోఆర్డినేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేయట్లేదు. ఒక క్లోరిన్ లోపల ఉంది, ఒక క్లోరిన్ లోపల ఉంది, స్పియర్ లోపల ఉంది, స్పియర్ లోపల ఉందే దాని అర్థం ఏంటి, అది కోఆర్డినేషన్ నెంబర్ ని యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ నెంబర్ ని రెండింటినీ ఎఫెక్ట్ చేస్తుంది ఇలా ఉంటే. ఓకే కోఆర్డినేషన్ నెంబర్ ని ప్రైమరీ, కోఆర్డినేషన్ నెంబర్ అంటే సెకండరీ వాలెన్స్, ఆక్సిడేషన్ నెంబర్ అంటే ప్రైమరీ వాలెన్స్. కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ప్రైమరీ వాలెన్స్ అండ్ సెకండరీ వాలెన్స్ రెండింటినీ కూడా ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమనాలి, డ్యూయల్ లైగాన్స్ అని అంటారు, డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటిపైన మీకు క్వశ్చన్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ స్ట్రక్చర్స్ మాలిక్యులర్ ఫార్ములా, ఆల్ ఆఫ్ యూ నోట్ ఆన్ దిస్ మాలిక్యులర్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు అనుకోండి, కోబాల్ట్ వచ్చేసి 6 అమోనియా లైగాన్స్ వచ్చి 3 క్లోరిన్స్ లైగాండ్ వచ్చాయి. సో దీని యొక్క కాంప్లెక్స్ ఫార్ములా ఎలా రాస్తారు, కాంప్లెక్స్ ఫార్ములా ఎలా రాస్తారు, కాంప్లెక్స్ ఫార్ములా ఎలా రాస్తారు చెప్పండి. కోబాల్ట్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎప్పుడు 6 ఉండేటట్టు రాయాలి. సో కాంప్లెక్స్ ఫార్ములా ఎలా రాస్తారు, కాంప్లెక్స్ ఫార్ములాని ఈ విధంగా రాయాలి. ఏ విధంగా, కోబాల్ట్ సో 6 అమోనియా లైగాన్స్ ఇచ్చారు, సో రిమైనింగ్ 3 క్లోరిన్స్ ఎక్కడ పెట్టాలి, బయట పెట్టాలి. ఓకే సో మీకు ఇక్కడ ఇట్లా అడుగుతారు, టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఆక్వియస్ సొల్యూషన్, టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ వాటర్ ఆర్ ఆక్వియస్ సొల్యూషన్. వాటర్ లో కనుక మీరు దీన్ని డిజాల్వ్ చేస్తే ఎన్ని అయాన్స్ బయటకు వస్తాయి చెప్పండి, ఎన్ని అయాన్స్ బయటకు వస్తాయి, 4 అయాన్స్ బయటకు వస్తాయి. ఎలా అవి 4, 3 సిఎల్ మైనస్ అయాన్స్ ఒక కాంప్లెక్స్, అలా మనకి 4 అయాన్స్ బయటకు వస్తాయి. ఈ 4 అయాన్స్ లో ఎన్ని సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ తో రియాక్ట్ అవుతాయి. సిల్వర్ నైట్రేట్ అంటే ఏంటి, సిఎల్స్ ఫ్రీగా ఉంటే సిల్వర్ నైట్రేట్ ఏం చేస్తుంది, సిల్వర్ క్లోరేట్స్ ప్రెసిపిటేట్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఎన్ని క్లోరిన్స్ బయట ఉన్నాయి, ఎన్ని క్లోరిన్స్ బయట ఉన్నాయి, 3 క్లోరిన్స్ బయట ఉన్నాయి కాబట్టి అది 3 సిల్వర్ నైట్రేట్స్ తోటి రియాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎన్ని క్లోరిన్స్ అయితే స్పియర్ బయట ఉన్నాయో అన్ని సిల్వర్ నైట్రేట్స్ తోటి అది రియాక్ట్ అవుతుంది. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ డ్యూయల్ లైగన్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ, నెంబర్ ఆఫ్ డ్యూయల్ లైగన్స్, డ్యూయల్ లైగన్స్ అంటే ప్రైమరీ బ్యాలెన్స్ ని సెకండరీ బ్యాలెన్స్ ని సాటిస్ఫై చేసే బ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఎస్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కదా. సో డ్యూయల్ లైగన్స్, నెంబర్ ఆఫ్ డ్యూయల్ లైగన్స్ ఏమైనా ఉన్నాయా, నెంబర్ ఆఫ్ డ్యూయల్ లైగాన్స్ ఏం లేవు, అంటే డ్యూయల్ క్యారెక్టర్ ని చూపించే లైగాన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ డ్యూయల్ లైగాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ డ్యూయల్ లైగాన్స్ ఇక్కడ 0 ఉన్నాయి రైట్. అండ్ దీని యొక్క మోలార్ కండక్టెన్స్, కండక్టెన్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటే దాని యొక్క కండక్టెన్స్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో మోలార్ కండక్టెన్స్ ఇక్కడ ఏం రాస్తారు, మోలార్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ దీనికి ఎంత ఉంటుంది అంటే 430 ఓమ్ ఇన్వర్స్ ఉంటుంది. మోలార్ కండక్టెన్స్ ఓమ్ ఇన్వర్స్ లో చెప్తాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చేయాలి, సెకండ్ ఎగ్జాంపుల్లో, ఎస్ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం ఇంకొక కాంప్లెక్స్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్లో ఇంకొక కాంప్లెక్స్ తీసుకుందాం, ఏంటది,
సిఓ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు వీటి మీద అడుగుతున్నారు. 5NH3 అండ్ H2O CL3 ఇలా ఉంది రా. కోబాల్ట్ చుట్టూ ఎన్ని ఎంత ఉండాలి నెంబర్? కోబాల్ట్ చుట్టూ ఆల్వేస్ రిమెంబర్ 6 లైగాన్స్ ఉండాలి. ఆల్రెడీ 5 అమైనో లైగాన్స్ ఇచ్చారు, ఒక వాటర్ లైగాన్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లోపలే ఉంటాయి కదా. అంటే 5 అమైనో లైగాన్స్ ఒక వాటర్ లైగాన్ లోపలే ఉంటే క్లోరిన్ లైగాన్స్ అన్ని బయటే ఉంటాయి. సో మరి ఇక్కడ ఎన్ని అయాన్స్ వస్తాయి? ఇక్కడ కూడా 4ఏ వస్తాయి, ఇక్కడ 4ఏ వస్తాయి. ఆ 4లో ఏమేమి అయాన్స్ ఉంటాయి? 4లో ఒకటి స్పియర్ ఉంటుంది, ఇంకోటి ఏంటి 3Cl- ఉంటుంది. అంటే 4 అయాన్స్ వస్తాయి దీంట్లో కూడా. మరి సిల్వర్ నైట్రేట్ తో ఎన్ని రియాక్ట్ అవుతాయి? ఎన్ని క్లోరిన్స్ బయట ఉంటే అన్ని సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ తో రియాక్ట్ అవుతాయి. సిల్వర్ నైట్రేట్ క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ బయట ఉన్నాయి? 3 క్లోరిన్స్ బయట ఉన్నాయి కదా. సో 3 సిల్వర్ నైట్రేట్స్, సో ఇక్కడ డ్యూయల్ లైగన్స్ ఏం లేవు. సో ఇక్కడ కూడా మీకు కండక్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎంత 430 ohm inverse ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఒకసారి వింటూ అర్థం చేసుకుంటూ రాసుకోండి. అండ్ థర్డ్ వన్, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక అమోనియా లైగాన్ని తగ్గిస్తా. నిజం, ఒక అమోనియా లైగాన్ని తగ్గిస్తా. 5ది నేను ఏం చేస్తున్నాను, 4 చేస్తున్నా, 4 అమోనియా లైగాన్స్ అండ్ 3 క్లోరిన్స్ ఇచ్చాను. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? కోబాల్ చుట్టూ ఎన్ని లైగాన్స్ ఉండాలి? కోబాల్ చుట్టూ ఎన్ని లైగాన్స్ ఉండాలి చెప్పండి? 6 లైగాన్స్ ఉంటాయి. అంటే 4 లైగాన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తాను. ఇంకెన్ని లైగాన్స్ ఉంటాయి మనకి? సిఓ NH3 4, ఇంకెన్ని ఉండాలి? 2 క్లోరిన్స్ లోపలికి పంపిస్తుంది, ఎందుకంటే కోబాల్ట్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఒక 2 క్లోరిన్స్ ఏమైనాయి? 2 క్లోరిన్స్ కాదు, ఒక క్లోరిన్ మాత్రమే బయట ఉంటుంది. ఇప్పుడు ఎన్ని అయాన్స్ వస్తాయి చెప్పండి? ఒక క్లోరిన్ ఉంది కాబట్టి ప్లస్ ఒక స్పియర్ ఉంది, 1 + 1 ఎన్ని వస్తాయి? ఓన్లీ 2 వస్తుంది. ఒక స్పియర్ పైన ఒక చార్జ్ వస్తుంది అండ్ ఒక Cl- అయాన్ వస్తుంది. మొత్తం 2 అయాన్స్ మాత్రమే వస్తాయి. సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్ తో ఎన్ని రియాక్ట్ అవుతాయి? సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్ తో స్పియర్ పైన ఎన్ని క్లోరి స్పియర్ బయట ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 క్లోరిన్ ఉంది కాబట్టి 1 సిల్వర్ నైట్రేట్ తో ఇది రియాక్ట్ అవుతుంది. సో అయాన్స్ నెంబర్ తగ్గింది, అంటే డ్యూయల్ క్యారెక్టర్ పెరిగినాయి కదా. డ్యూయల్ క్యారెక్టర్ ఈ క్లోరిన్ ఆక్సిడేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎన్ని డ్యూయల్ లైగన్స్ ఉన్నాయి? 2 డ్యూయల్ లైగన్స్ ఉన్నాయి. సో అయాన్స్ నెంబర్ తగ్గింది కాబట్టి కండక్టెన్స్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో ఇట్ 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 విల్ ఎగ్జిబిట్ ఓన్లీ 100 ohm inverse ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇంకొకటి చెప్పండి నాకు. సిఓ 3NH3 CL3. ఇప్పుడు కోబాల్ట్ చుట్టూ ఎన్ని నెంబర్స్ ఉండాలి? 6 అనుకుంటున్నాను. కోబాల్ట్ చుట్టూ ఎన్ని ఉండాలి? కోబాల్ట్ చుట్టూ 6 ఉండాలి. ఎన్ని క్లోరిన్స్ బయట ఉన్నాయి? 3 క్లోరిన్స్ ఉన్నాయి, 3 అమోనియాస్ ఉన్నాయి. మరి ఎన్ని క్లోరిన్స్ లోపలికి వెళ్ళి పంపించాలి? అన్ని క్లోరిన్స్ ని కూడా లోపలికే పంపించాలి. ఇప్పుడు స్పియర్ పైన స్పియర్ బయట క్లోరిన్స్ ఉన్నాయా? లేవు. స్పియర్ బయట క్లోరిన్స్ లేకపోతే అయాన్స్ స్ప్లిట్ అవ్వవు, 0 అయాన్స్. ఏమైనా స్ప్లిట్ అవుతాయా? స్పియర్ అయితే స్ప్లిట్ అవ్వదు, కోఆర్డినేషన్ ఎంటిటీ ఎక్కడ కూడా స్ప్లిట్ అవ్వదు. సో 0. సిల్వర్ నైట్రేట్ తో ఏమైనా మాలిక్యూల్స్, ఎన్ని సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ దీంతో రియాక్ట్ అవుతాయి? అసలు రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే అక్కడ క్లోరిన్స్ లేవు బయట. సో 0. సో దెన్ ఇప్పుడు డ్యూయల్ లైగన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 3 ఉన్నాయి, ఎందుకంటే 3 క్లోరిన్స్ ఆక్సిడేషన్ నెంబర్ ని ఎఫెక్ట్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి డ్యూయల్ లైగన్స్ ఎన్ని ఉన్నాయి? 3. అండ్ దీని యొక్క మోలార్ కండక్టెన్స్ వాల్యూ ఏమవుతుంది? మోలార్ కండక్టెన్స్ వాల్యూ ఏముంది? 0 అవుతుంది. ఏముంది? 0 అవుతుంది. సో ఈ విధంగా వెన్నర్స్ థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో ఇట్లా అడుగుతారు. ఓకేనా? వెన్నర్స్ థియరీలో ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ ఉంటాయి. ప్రైమరీ వ్యాలెన్సీ ఇచ్చేది ఏంటి చెప్పండి? ప్రైమరీ వ్యాలెన్స్ ఇచ్చేది ఆక్సిడేషన్ నెంబర్, సెకండరీ వ్యాలెన్స్ ఇచ్చేది కోఆర్డినేషన్ నెంబర్. కోబాల్ట్ చుట్టూ మొత్తం ఎన్ని లైగన్స్ ఉండాలి ఆల్వేస్? 6 లైగన్స్. సపోజ్ అమోనియా నెంబర్ తగ్గింది అనుకో, క్లోరిన్స్ లో బయటకి అంటే బయట ఉన్న క్లోరిన్స్ లోపలికి రావాల్సి ఉంటుంది. అంటే టోటల్ 6 ఉండేటట్టుగా అరేంజ్మెంట్ తీసుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యా వెర్నర్స్ థియరీ. నెక్స్ట్ వి హ్యావ్ యువర్ థియరీ, వ్యాలెన్స్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకి ఇన్నర్ కాంప్లెక్సెస్ అండ్ ఔటర్ కాంప్లెక్సెస్ ఉంటాయి. సో దిస్ థియరీ వాజ్ ప్రపోజ్ బై ఎల్ పౌలింగ్. అకార్డింగ్ టు దిస్ థియరీ, వెన్ ఏ కాంప్లెక్స్ 6 ఫ్రమ్ ద మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ ప్రొవైడ్స్ ఎంటీ ఆర్బిటల్స్ టు ద సరౌండింగ్ లైగాన్స్. కోఆర్డినేషన్ నెంబర్ షోస్ ద నెంబర్ ఆఫ్ సచ్ ఎంటీ ఆర్బిటల్స్.
number of empty orbital is equal to coordination number. These empty orbitals hybridized before participation in the bonding, and the nature of hybridization depends on the nature of metal and on the nature of approaching ligand. Okay, manaki metal chuttu vacant orbitals untai. Listen, metal chuttu enni untai vacant orbitals enni untai ani ligands danto react avadaniki chance undi. ఇప్పుడు మెటల్ ఆటమ్ చుట్టూ మనకి మెటల్ ఆటమ్ దగ్గర ఒక ఫైవ్ వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి అనుకోండి. అవి ఎన్ని లైగాన్స్ తో రియాక్ట్ అవుతాయి? ఫైవ్ లైగాన్స్ తో రియాక్ట్ అవుతాయి. మెటల్ చుట్టూ ఒక సిక్స్ వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఎన్ని లైగాన్స్ తో రియాక్ట్ అవుతాయి? అంటే ఎన్ని లైగాన్స్ తో ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేసుకుంటాయి చెప్పండి? సిక్స్ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే సిక్స్ లైగాన్స్ కావాలి. మెటల్ దగ్గర ఎన్ని వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటే అవి అన్ని నెంబర్ ఆఫ్ లైగాన్స్ తో రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఆటమ్ దగ్గర 12 వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి, ఎన్ని లైగాన్స్ తో రియాక్ట్ అవ్వగలవు? 12 లైగాన్స్ తో అవి రియాక్ట్ అవ్వగలవు, అంటే 12 ఎలక్ట్రాన్ పేర్స్ ని అవి ఏం చెప్తాయి? యాక్సెప్ట్ చేస్తాయి, రైట్? సో నౌ బేస్డ్ ఆన్ ద లైగాండ్ కెపాసిటీ, స్ట్రాంగర్ లైగాండ్ అండ్ వీకర్ లైగాండ్, వీ హ్యావ్ ద టూ కాంప్లెక్స్, ఇన్నర్ కాంప్లెక్స్ అండ్ ఔటర్ కాంప్లెక్స్. ఇన్నర్ కాంప్లెక్స్ అంటే ఏ హైబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది దాన్ని ఇన్నర్ అంటాం. డి టు ఎస్పి త్రీ హైబ్రేషన్ అనుకుంటే, అంటే డి అనేది ఇన్నర్ సైడ్ ఉంటే దట్ ఈస్ ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అని అంటాం. ఒకవేళ ఎస్పి త్రీ డి టూ కనుక ఫామ్ చేస్తే, డి అనేది ఇటువైపు ఉంటే అంటే అవుటర్ సైడ్ నుంచి ఉంటే, ఇన్నర్ అంటే ఏంటి, ఎన్ మైనస్ వన్ డి ఆర్బిటల్ కనుక హైబ్రిడేషన్ లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అంటాం. ఎన్ డి ఆర్బిటల్స్ కనుక పార్టిసిపేట్ చేస్తే దీన్ని హై స్పిన్ కాంప్లెక్సెస్ అని అంటాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఓకే, ఈ థియరీలో ఆల్రెడీ ఇచ్చారు. అంటే ఎన్ మైనస్ వన్ డి కాంప్లెక్సెస్ కనుక పార్టిసిపేట్ చేస్తే అలాంటి వాటిని ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అని అంటాము. సో దీని వల్ల వచ్చే హైబ్రిడేషన్ ఎలా ఉంటుంది? డి టు ఎస్పి త్రీ హైబ్రిడేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోబాల్ట్ ఎగ్జామోనియా కోబాల్ట్ ప్లస్ త్రీ తీసుకున్నాం, రైట్? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇన్నర్ ఆర్బిట్, అవుటర్ ఆర్బిట్ తర్వాత ఇది వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని కూడా ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని బట్టి. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు అంటే దీని యొక్క మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ రూట్ ఓవర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బోర్ మ్యాగ్నెట్ అని దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ఎన్ వాల్యూ ఇస్ జీరో, ఇఫ్ ఎన్ వాల్యూ ఇస్ జీరో దెన్ వాట్ ఈస్ ద న్యూ వాల్యూ? నోట్ ఆన్ దిస్, ఇఫ్ ఎన్ వాల్యూ ఇస్ జీరో విబిటి థియరీ అండ్ సైడెటింగ్ పెట్టి అండ్ యా మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని మ్యూఎస్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ ఉంటుంది. సో ఒకవేళ వన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే దాని యొక్క మ్యూఎస్ వాల్యూ ఎంత ఉంటుంది? 1.73 బోర్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 1 × 1 + 2 అంటే రూట్ త్రీ వాల్యూ మీకు 1.73 గా. అండ్ ఎన్ ఈక్వల్ టు 2 ఉందనుకోండి, అప్పుడు మ్యూఎస్ వాల్యూ అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వీరు ఎన్ ఈస్ వాట్ ఈస్ ఎన్ ఇయర్, ఎన్ ఈస్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని చెప్తుంది. సో ఎన్ ఈక్వల్ టు 2 అయితే యుఎస్ వాల్యూ ఎంత? 2.83 బోర్ మ్యాగ్నెట్. ఎన్ ఈక్వల్ టు 3 అయితే యుఎస్ వాల్యూ, నోట్ చేసుకోండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, 3.87 బోర్ మ్యాగ్నెట్. ఎన్ ఈక్వల్ టు 4 అయితే యుఎస్ వాల్యూ ఎంత? 4.90 బోర్ మ్యాగ్నెట్. ఎన్ ఈక్వల్ టు 5 అయితే అప్పుడు యుఎస్ వాల్యూ ఎంత? 5.97 బోర్ మ్యాగ్నెట్. సో ఈ రకంగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని బట్టి దాని యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ రకంగా. సో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 2.83, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 3.87, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 4.9 అండ్ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 5.97. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అందరు, రైట్? సో నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ ని బట్టి హైబ్రిడేషన్ నెంబర్ చెప్పొచ్చు. ఈ విధంగా కెమికల్ బాండింగ్ లో మనం కోఆర్డినేషన్ నెంబర్ ని బట్టి ఎట్లయితే ఇప్పుడు సపోజ్ సిహెచ్ ఫోర్ అంటే టెట్రాహెడ్రల్ చెప్తాం, ఎన్హెచ్ త్రీ అంటే పిరమిడల్ అన్నాం, హెచ్ టూ అంటే యాంగులర్ షేప్ అన్నాం. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని బట్టి, అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగాన్స్ ని బట్టి కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ ఇలా చెప్పారు. ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటే అటువంటి కాంప్లెక్సెస్ లీనియర్ జామెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయని, కోఆర్డినేషన్ 3 అంటే మెటల్ ఆటమ్ చుట్టూ 3 లైగాన్స్ ఉన్నాయనుకోండి, అలాగా ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ కనుక 3 ఉంటే అవి ప్లేనార్ జామెట్రికల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా మెటల్ ఆటమ్ చుట్టూ 4 బాండ్స్ ఫామ్ అయినాయి లైగాన్స్ తో, అలాంటి బాండ్స్ మనకి 2 టైప్స్ ఆఫ్
హైబ్రిడేషన్స్ ని ఇస్తాయి. ఒకటి టెట్రాహెడ్రల్, ఇంకోటి స్క్వేర్ ప్లానార్. ఎప్పుడు టెట్రాహెడ్రల్ ఇస్తుంది, ఎప్పుడు స్క్వేర్ ప్లానార్ ఇస్తుందో చెప్తాను. ఒకవేళ మెటల్ ఆటమ్ చుట్టూ ఫైవ్ ఉంటే ఎస్పీ త్రీ డి హైబ్రిడేషన్ వస్తుంది. ఎస్పీ త్రీ డి హైబ్రిడేషన్ కానీ డిఎస్పీ త్రీ హైబ్రిడేషన్ కానీ వస్తుంది. అండ్ మెటల్ ఆటమ్ చుట్టూ సిక్స్ ఉంటే సిక్స్ ఉన్నవి ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడేషన్ ని ఫామ్ చేస్తాయి, అంటే ఆక్టాహెడ్రల్ బాండ్ ని ఇస్తాయి. రైట్? సో నౌ నౌ యు రైట్ ఆన్ ద నెక్స్ట్ పాయింట్. కోఆర్డినేషన్ నెంబర్ బట్టి హైబ్రిడేషన్ నెంబర్ ఎలా డిసైడ్ చేస్తారు వేలెన్స్ బాండ్ థియరీలో. సో రైట్ ఆన్ దీస్ పాయింట్స్ యూ రైట్ ఆన్. కోఆర్డినేషన్ నెంబర్ ని బట్టి మనం ఎలా డిసైడ్ చేయాలి కోఆర్డినేషన్ నెంబర్. సో నెక్స్ట్ వన్ ఈస్ హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ జామెట్రికల్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంప్లెక్స్ ఇక్కడ మీరు ఇవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవి. కోఆర్డినేషన్ నెంబర్ టూ ఉంటే హైబ్రిడేషన్ నెంబర్ ఎస్పీకి ఉంటుంది. సో అది లీనియర్ జామెట్రీని ఫామ్ చేస్తుంది. లీనియర్ జామెట్రీ ఉన్న కాంప్లెక్స్ ఏంటి? ఏజీ త్రీ టూ బీరా, డయమైన్, సిల్వర్, బ్రోమైన్. రైట్? సో ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ త్రీ ఉందనుకో అది ఎస్పీ టూ హైబ్రిడేషన్ ని ఫామ్ చేస్తుంది. జామెట్రీ ఏంటది? ప్లేనార్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్ హెచ్జీఐ త్రీ మైనస్. అంటే చూడండి మెటల్ దగ్గర ఎన్ని లైగాన్స్ ఉన్నాయి? అక్కడ త్రీ లైగాన్స్ ఉంటాయి. త్రీ లైగాన్స్ తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది? ప్లేనార్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. నోట్ చేసుకోవాలి ఫటాఫట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్త్ ఉంటుంది. ఫోర్త్ ఉంటే మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఇలా, మళ్ళీ ఎస్పీ త్రీ ఉంటుంది, ఇంకోటి డిఎస్పీ టూ ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇది మనకి వీటి మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ కోఆర్డినేషన్ నెంబర్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ ఉన్నవి ఎటువంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. అండ్ డిఎస్పీ టూ ఉన్నవి ఎటువంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి? స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో టెట్రాహెడ్రల్ అంటే ఏంటి? నికెల్, టెట్రా కార్బోనైల్ దీనికి ఎగ్జాంపుల్, స్క్వేర్ ప్లేనార్ కి ఎగ్జాంపుల్ టెట్రా సయనో నికలేట్ టూ. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫైవ్. ఫైవ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నవి, ఇవి కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఫైవ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నవి ఎస్పీ త్రీ డి, దీని హై స్పిన్ కాంప్లెక్స్ అంటారు. అందులో ఎన్డి ఆర్బిటల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ డిఎస్పీ త్రీ ఎన్ మైనస్ వన్ డి ఆర్బిటల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎస్పీ త్రీ ఉన్నదేమో ట్రైగోనల్ బై పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటే, అండ్ డిఎస్పీ టూ ఉన్నదేమో స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎఫ్ఈసిఎల్ ఫైవ్ త్రీ మైనస్. సో దీనికి ఎగ్జాంపుల్ ఎఫ్ఈసిఎల్ ఫైవ్ త్రీ మైనస్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్ నోట్ డౌన్. నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ ఉంటే, కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ ఉంటే, సిక్స్ ఉంటే మళ్ళీ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఎస్పీ త్రీ డి టూ అండ్ డి టూ ఎస్పీ త్రీ. ఓకే, సో ఎస్పీ త్రీ డి టూ అంటే అది హై స్పిన్ కాంప్లెక్స్ అవుతుంది. డి టూ ఎస్పీ త్రీ ఈ రెండు కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ఆక్టాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ ని ఫామ్ చేస్తాయి. సో దానికి ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ సిఓ ఎఫ్ సిక్స్ త్రీ మైనస్, అండ్ సెకండ్ దానికి ఎగ్జాంపుల్ సిఓ ఎన్హెచ్ త్రీ సిక్స్ ప్లస్. సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద హైబ్రిడేషన్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ నెంబర్ కనుక్కోవడానికి మనకి టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అండ్ హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. టెట్రా కోఆర్డినేట్ అండ్ హెక్సా కోఆర్డినేట్, ఇజ్ ఇట్ క్లియర్ అప్ క్లియర్ ఎవ్రీవన్? రైట్? సో మనం ఇప్పుడు టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, త్రీ కాంప్లెక్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పేది ఏ దేని ఇక్కడ రాస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ ఉంటేనే రాస్తాను. సో మీరు కూడా వెంట వెంటనే నోట్ చేసుకోండి. ఓకే, సో పెన్ తిప్పుతూ ఉంటే నిద్ర రాదు. సో చలో మీరు నోట్స్ ఫాస్ట్గా రాసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వన్, ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ గురించి నేర్చుకుందాం. టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, సో ఇది కొంచెం పక్కకు పెడదాం. అండ్ ఫస్ట్ టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్స్ అయ్యాక హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో పుడే సైడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, టెట్రా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. ఓకే,
సో అందులో ఫస్ట్ వన్, ఇక్కడ కొన్ని స్ట్రాంగ్ లైగాన్స్ ఉంటాయి, కొన్ని వీక్ లైగాన్స్ ఉంటాయి. సో కొన్ని లిస్ట్ ఇస్తాను, దేనికి స్ట్రాంగ్ లైగాన్స్ కి లిస్ట్ ఇస్తాను. స్ట్రాంగ్ లైగాన్స్ ఉన్నప్పుడు పేరింగ్ జరుగుతుంది, వీక్ లైగాన్స్ ఉన్నప్పుడు పేరింగ్ జరగదు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ లైగాన్స్, ఇవి స్ట్రాంగ్ లైగాన్స్, ఇవన్నీ స్ట్రాంగ్ లైగాన్స్, వీటి ప్రజెన్స్ లో పేరింగ్ జరుగుతుంది. వీక్ లైగాన్స్ అంటే ఏంటి, వాటర్ లైగాన్స్, ఆక్వా లైగాన్స్, అమోనియా లైగాన్స్, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీక్ లైగాన్స్. నెక్స్ట్ ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ బ్రోమైడ్, అయోడైడ్, ఇవన్నీ ఏవైనా వీక్ లైగాన్స్. ఇంకొక నోట్ ఏంటంటే, ఇక్కడ ఒక నోట్ నోట్ చేసుకోండి, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ క్రోమియం అండ్ కోబాల్ట్, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కోబాల్ట్ అండ్ క్రోమియం అమైనో యాక్ట్స్ ఆర్ స్ట్రాంగ్ లైగాన్స్. అంటే కోబాల్ట్ క్రోమియం ప్రజెన్స్ లో NH3 అనేది యాక్ట్స్ ఆర్ స్ట్రాంగ్ లైగాన్స్. మిగతా వాటి మెటల్ విషయంలో అది వీక్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓన్లీ కోబాల్ట్ క్రోమియం ఉన్నప్పుడు మాత్రమే అమోనియా స్ట్రాంగ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్లీజ్ నోట్ డౌన్. కార్బోనైల్, సయనో అండ్ NO2-, అండ్ వీక్ లైగాండ్స్ ఏంటి, H2O, NH3, X-. కోబాల్ట్ అండ్ క్రోమియం ప్రజెన్స్ లో అమోనియా అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, స్ట్రాంగ్ లైగాన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను కాంప్లెక్సెస్ చెప్తాను, వెంట వెంటనే నోట్ చేసుకుంటా ఉండండి. కాంప్లెక్సెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నారా, రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నికెల్ కాంప్లెక్సెస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ప్రతి ఎగ్జామ్ లో అక్కడక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్ వీటి రిలేటెడ్ ఉంటాయి. అండ్ నోట్ డౌన్ దిస్ కాంప్లెక్స్, టెట్రా కార్బోనైల్ నికెల్. టెట్రా కార్బోనైల్ నికెల్ లో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఇది ఏ కోఆర్డినేషన్ నెంబర్ అనుకుంటున్నారు, 4. 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నది, ఏ హైబ్రిడేషన్ ఫామ్ చేస్తుంది, SP3 లేదా DSP2? మరి ఇది SP3 ఫామ్ చేస్తుందా, DSP2 ఫామ్ చేస్తుందో చూద్దాం. నికెల్ అనగానే నికెల్ యొక్క నెంబర్ గుర్తు తెచ్చుకోండి, నికెల్ యొక్క నెంబర్ ఎంత, 28. నికెల్ నెంబర్ ఎంత, 28. సో 28 కి ఆక్సిడేషన్ నెంబర్ చూడండి, ఇది 0, ఇది న్యూట్రల్ లైగాన్స్, ఇవి న్యూట్రల్ లైగాన్స్. నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 0. నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ 0 అయితే, సో ఇదేంటి, 3D8 4S2. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లిసన్, 3D8 4S2. చూడండి, నికెల్ అటామిక్ నెంబర్ 28. 28 ఉంటే D8S2 అని అంటే. కోబాల్ 27, D7S2. ఐరన్ 26, D6S2. మాంగనీస్ 25, D5S2. అలాగే నికెల్ 28, D8S2. అంటే D8 లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ చెప్పండి, D8 లో 1, 2, 3, 4, అండ్ 4S లో ఎన్ని ఉంటాయి, D8 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, అండ్ ఇందులో 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి, ఇది ఏ లైగాండ్, ఇది స్ట్రాంగ్ లైగాండ్. కార్బోనైల్ లైగాండ్ ఈస్ స్ట్రాంగ్ లైగాండ్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్ ఏమవుతుందంటే పేరింగ్ జరుగుతుంది. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా, ఎస్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎందులోకి వస్తాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఇందులో ఒకటి, ఇందులో ఒకటి వెళ్ళిపోదు, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ప్యాక్ అయిపోతాయి, ది ఆర్బిటల్ అంతా ప్యాక్ అయిపోతాయి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కార్బోనైల్ లైగాండ్. సో కార్బోనైల్ లైగాండ్ ప్రజెన్స్ లో ఏం జరుగుతుంది, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కార్బోనైల్ లైగాండ్, సో మొత్తం ఏమవుతాయంటే పేరింగ్ అయిపోతాయి, సో మొత్తం పేరింగ్ అయిపోతాయి. సో ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్ లో మొత్తం పేరింగ్ అయిపోతుంది. సో పేరింగ్ అయిపోయి ఇది ఎస్ అనుకోండి, నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంటుంది కదా, సో ఇది ఎస్ ఆర్బిటల్, ఇది ఎస్ ఆర్బిటల్, ఇది పి ఆర్బిటల్ అనుకో, రైట్? నౌ యు సీ, ఇదేంటి 3D 3D 10 అయిపోద్ది. ఇప్పుడు చూడండి 3D 10 ఎట్లయితే చూద్దాం, 1, 2, 3, 4, 5. ఇప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ ఎట్ వస్తాయని చెప్పాను, పేర్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ, అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడికి వచ్చేసినాయి, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. అప్పుడు 4S ఖాళీగా ఉంది, 4P కూడా ఖాళీగా ఉంది. ఈ 4S 4P లో ఈ కార్బోనైల్ లైగాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 4 కార్బోనైల్ లైగాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్బోనైల్ లైగాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకి హైబ్రిడేషన్ ఏమొస్తుంది అక్కడ, SP3 హైబ్రిడేషన్ వస్తుంది. ఓకేనా, SP3 హైబ్రిడేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ SP3 హైబ్రిడేషన్ ఇలా ఫామ్ అయింది,
కోఆర్డినేషన్ స్పియర్ లో sp3 హైబ్రిడేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు దీని యొక్క నేచర్ ఏంటి, అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయి అందులో? నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమి లేవు, n ఈక్వల్ టు 0 అయితే μs వాల్యూ కూడా 0. ఏ నేచర్ ఇది చెప్పండి? డయామాగ్నెటిక్ నేచర్. సో వాట్ ఇస్ ద నేచర్ ఇట్ ఇస్ హావింగ్? డయామాగ్నెటిక్ నేచర్. అండ్ కాంప్లెక్స్ ఇన్నర్ స్పియర్ కాంప్లెక్స్, అవుటర్ స్పియర్ కాంప్లెక్స్ అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి ఇన్నర్ స్పియర్ అవుటర్ స్పియర్ అవసరం లేదు. ఓన్లీ ఇన్నర్ స్పియర్ అవుటర్ స్పియర్ దేనికి చెప్తామంటే, ఫైవ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నది, సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ కి చెప్తాం. దీనికి ఇన్నర్ అవుటర్ అవసరం లేదు, ఎందుకంటే డి ఆర్బిటల్ ఇందులో లేవు కావాలి. డి ఆర్బిటల్ ఉంటేనే ఇన్నర్ స్పియర్ అవుటర్ స్పియర్ అనే టర్మ్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నికెల్ టెట్రా కార్బోనైట్ sp3 హైబ్రిడేషన్. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ద sp3 హైబ్రిడేషన్? చెప్పాను కదా, టేబుల్లో ఇచ్చానా ఏంటి sp3 హైబ్రిడేషన్ షేప్ ఏమి ఉంటుంది? టెట్రాహెడ్రల్ ఉంటుంది. sp3 హైబ్రిడేషన్ షేప్ టెట్రాహెడ్రల్. దీని నుంచి మనకి ఫోర్ థింగ్స్ తెలుసుకున్నాం. ఒకటి, నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు, అంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. sp3 హైబ్రిడేషన్ వచ్చింది కాబట్టి టెట్రాహెడ్రల్. ప్రజెన్స్ ఆఫ్ కార్బోనైల్ లైగాన్, అంటే స్ట్రాంగ్ లైగాన్ ఉంటే ఏమవుతుంది, అంటే పేరింగ్ జరుగుతుంది. స్ట్రాంగ్ లైగాన్ ఉంటే ఏం జరగాలి, పేరింగ్ జరగాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంప్లెక్స్ తీసుకుందాం. ఇంకోటి టెట్రాసయనో నికెల్ తీసుకుందాం. నెక్స్ట్ కాంప్లెక్స్ ఏంటి, కోఆర్డినేషన్ లోనే ఇంకొక కాంప్లెక్స్, ఇదే టెట్రా కోఆర్డినేషన్ లోనే ఇంకొక కాంప్లెక్స్. త్రీ ఉంటాయి మెయిన్లీ, అవి త్రీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టెట్రాసయనో ఇది తీసుకుందాం. టెట్రాసయనో 2-, అరే ఇక్కడ చూడండి, సయనో కూడా మనకు తెలుసు అది స్ట్రాంగ్ లైగాన్. సయనో నేను ఇచ్చిన లిస్ట్ లో చూడండి, సయనో కార్బోనైల్ లైగాన్స్ అండ్ నైట్రో లైగాన్స్ NO2, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ లైగాన్స్. అమోనియా వీక్ లైగాన్, బట్ కొన్ని మెటల్ ఆటమ్స్ ప్రజెన్స్ లో అది స్ట్రాంగ్ లైగాన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నికెల్ టెట్రా సయనో ఉంది. సో నికెల్ ని ఎలా రాసుకుందాం, 4-2. నికెల్ యొక్క చార్జ్ ఎంత ఇక్కడ? నికెల్ యొక్క చార్జ్ +2. నికెల్ అటమ్ నెంబర్ 28. +2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 26 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాక్చువల్ గా నికెల్ లో ఇలా ఉంటుంది, 3d8 3d8 4s2. నికెల్ +2 అనేసరికి ఏమవుతాయి అక్కడ, 3d8 4s 0 వస్తాయి. ఏమొస్తాయి, 3d8 4s 0 వస్తాయి. సో 3d8 4s 0 లో మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రాంగ్ లైగాండా వీక్ లైగాండా చెప్పండి? స్ట్రాంగ్ లైగా, సయనో లైగాండి స్ట్రాంగ్ లైగా. నేను ఇచ్చాను లిస్ట్ మీకు, 1 2 3 4. స్ట్రాంగ్ లైగన్ ప్రజెంట్స్ లో ఏమవుతాయి, అన్ని పేర్ అయిపోతాయి, 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇటు పక్కన ఏముంటది, ఇంకా ఎస్ ఉంటది, ఇటు పక్కన ఏముంటది, పి ఉంటది. ఇన్ ప్రజెంట్స్ ఆఫ్ సయనో లైగాన్, ఎన్ని సయనో లైగాన్స్ ఉన్నాయి, 4 సయనో లైగాన్స్ ఉన్నాయి. ఈ 4 సయనో లైగాన్స్ కూడా స్ట్రాంగ్ లైగాన్స్. స్ట్రాంగ్ లైగాన్స్ ప్రజెంట్స్ లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పేర్ అవ్వడం, 1 2. ఓకే, సో మనకి ఏ హైబ్రిడేషన్ వస్తుంది ఇక్కడ, DSP2 హైబ్రిడేషన్. DSP2 హైబ్రిడేషన్ ఉంటే షేప్ ఎలా ఉంటుంది, స్క్వేర్ స్క్వేర్ ప్లేనార్. షేప్ ఏంటి, స్క్వేర్ ప్లేనార్, అంటే ఇలా ఉంటుంది. స్క్వేర్ ప్లేనార్ తెలుసు కదా, ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఓకే, బాక్స్ లాగా ఉంటుంది స్క్వేర్ ప్లేనార్. ఇది స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది, స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. హైబ్రిడేషన్ ఇస్ DSP2. అండ్ నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమి లేదు, 0. నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 0, అంటే ఏంటి, μs వాల్యూ కూడా 0. ఏం నేచర్ వస్తుంది మరి దీనికి, డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. ఏం నేచర్ వస్తుంది, డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది, డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. ఓకే, n=0, μs=0. సో దీనికి డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. హైబ్రిడేషన్ ఏంటి, అదే స్ట్రక్చర్ ఏంటి, స్క్వేర్ ప్లేనార్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక కాంప్లెక్స్ ఉంది, లాస్ట్ కాంప్లెక్స్, క్లోరిన్ తో. ఈ సిఎల్ ప్లేస్ లో మనం క్లోరిన్ పెడతాం, సిఎల్ ప్లేస్ లో క్లోరిన్ పెట్టాలి, సిఎల్ ప్లేస్ లో క్లోరిన్ పెట్టాలి. సో ఇప్పుడు మనకి ఎటువంటి కాంప్లెక్స్ వస్తున్నాయో చూద్దాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంప్లెక్స్ ఇస్ అండ్ నోట్ ఆన్ దిస్, నికెల్ కి ఏ చార్జ్ వస్తుంది, 4-2. నికెల్ కి ఏ చార్జ్ వస్తుంది, +2 చార్జ్ వస్తుంది. నికెల్ +2 చార్జ్ ఉంటే నికెల్ అంటే ఎంత, నికెల్ 28 29 28, అంటే ఎంత, 3d8 4s2 రావాలి. బట్ 3d8 4s2 దీనికి రాదు,
నికెల్ ప్లస్ టూ అంటే ఎంత వస్తుంది? 3d8 4s 0. ఇది హాలైడ్ లైగన్స్, ఎక్స్ మైనస్ లైగన్స్. ఎటువంటి లైగన్స్ అన్నాను? వీక్ లైగన్. దీస్ ఆర్ ద వీక్ లైగన్. వీక్ లైగన్ ప్రజెన్స్ లో అసలు పేరింగ్ అనేది జరగదు. సో ఎన్ని లైగన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 క్లోరిన్స్ లైగన్స్ ఉన్నాయి. సో 3d8 1 2 3 4. సో 8 కి 8, 1 2 3 4 5 6 7 8. ఇవి పేర్ అవ్వవు. ఎందుకు పేర్ అవ్వవు అంటే క్లోరిన్ అనేది వీక్ లైగాన్ కాబట్టి. సో నెక్స్ట్ ఎస్ హైబ్రిడేషన్, నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు దీంట్లో ఈ 4 క్లోరిన్స్ ఏం చేస్తాయి? 4 ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తాయి. 1 2 3 4. సో ఏ హైబ్రిడేషన్ వస్తుంది ఇప్పుడు చెప్పండి? sp3 హైబ్రిడేషన్. జామెట్రీ ఏంటి? టెట్రా హెడ్రల్. ఓకే, సో జామెట్రీ ఇస్ టెట్రా హెడ్రల్. sp3 టెట్రా హెడ్రల్. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? n ఈక్వల్ టు 2. అండ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? మ్యూస్ వాల్యూ 2 ఉన్నాయి. 2 ఉంటే ఏమొస్తుంది హైబ్రిడేషన్? ఏమొస్తుంది 2 ఉంటే? 2.83 బోర్ మాగ్నెట్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద హైబ్రిడేషన్. చూడండి, ఇప్పటివరకు డిస్కస్ చేసిన వాటిల్లో స్ట్రాంగ్ లైగాండ్ ఉంటే పేర్ అవుతుంది, వీక్ లైగాండ్ ఉంటే పేర్ అవ్వదు. ఒకవేళ sp3 హైబ్రిడేషన్ వస్తే స్ట్రక్చర్ ఏం ఫామ్ అవుతుంది? టెట్రాహెడ్రల్. dsp2 స్ట్రక్చర్ వస్తే స్క్వేర్ పేర్. ఈ 3 కాంప్లెక్సెస్ పైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ. హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ లో హెక్సా అమైనో కోబాల్ట్ +3 కాంప్లెక్స్ తీసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను అమోనియా అనేది కోబాల్ట్ అండ్ క్రోమియం ప్రజెన్స్ లో అది స్ట్రాంగ్ లైగన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. పుట్టే సైడ్ ఎడింగ్ హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్. సో హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ చూద్దాం. హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఎలాంటి ఎలా ఫామ్ చేస్తారు చూద్దాం. సో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. సిఓ NH3+3. సిఓ NH3+3. నౌ యు సీ కోబాల్ట్ అటామిక్ నెంబర్ చెప్పండి. వాట్ ఇస్ ద కోబాల్ట్ అటామిక్ నెంబర్? ఎస్, 27. కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఇస్ 27. అంటే ఏమొస్తుంది? D7. 27 ఉంటే D7, 3D7, 4S2 వస్తుంది హైబ్రిడేషన్. అదే, సారీ, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అండ్ ఇక్కడ ఇవి న్యూట్రల్ లైగాన్. కోబాల్ట్ పైన ఏ చార్జ్ ఉంది? +3 ఉంది. సో కోబాల్ట్ ఏ చార్జ్ వస్తుంది? +3 చార్జ్ వస్తుంది. +3 చార్జ్ వచ్చిందంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేయాలి లాస్ట్ ఆర్బిట్ నుంచి? 3 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఎస్ నుంచి వెళ్తాయి, 1 ఎలక్ట్రాన్ డి నుంచి వెళ్తుంది. మొత్తం ఏమవుతుంది అప్పుడు కాన్ఫిగరేషన్? 3d6 4s0 వస్తుంది. సో ఇవన్నీ కార్బోనైల్ లైగన్స్ కదా, సో అమైనో లైగన్స్. అమైనో అనేది కోబాల్ట్ క్రోమియం ప్రజెన్స్ లో స్ట్రాంగ్ లైగన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అమోనియా అనేది ఏంటది? స్ట్రాంగ్ లైగన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి అమోనియా లైగన్స్? 6 ఉన్నాయి. 3d6 లో 1 2 3 4 1 2 3 4 5. ఓకే, అండ్ 4s 0. అండ్ ఇక్కడ కూడా పెట్టండి, ఇది 4s, ఇది 4p. ఓకే, ఇది 3d, 3d6. ఓకే, సో చూద్దాం ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్. 6 పేర్ అయిపోతాయి. ఎందుకు? స్ట్రాంగ్ లైగాన్ కాబట్టి. అప్పుడు ఏవేవి వేకెన్సీ ఉంది మనకి? 2 ఆర్బిటల్స్ డి లో ఉన్నాయి, అండ్ ఒక ఎస్ ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్. టోటల్ ఎన్ని వస్తున్నాయి మనకి హైబ్రిడేషన్? d2 చెప్పండి, d2 sp3. d2 sp3 వస్తే ఏ కాంప్లెక్స్? ఇది ఇన్నర్ కాంప్లెక్స్, అవుటర్ కాంప్లెక్స్? ఇన్నర్ కాంప్లెక్స్. సో d ఉంటే ఏంటి? ఇన్నర్ కాంప్లెక్స్. అండ్ n వాల్యూ d2 sp3 ఉన్నా, sp3 d2 ఉన్నా, స్ట్రక్చర్ అనేది సేమ్. ఏంటది? ఆక్టాహెడ్రల్. అది మారదు. ఓకే, స్ట్రక్చర్ మీకు 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, అది ఆక్టాహెడ్రల్ ఉంటుంది. సో d2 sp3 ఉంది కదా, d2 sp3 ఉంటే అది ఇన్నర్ కాంప్లెక్స్. n వాల్యూ ఏమన్నా ఉందా ఇక్కడ? వాట్ ఈస్ ఎన్ వాల్యూ? ఎన్ ఈక్వల్ టు ఏంటి? ఎన్ ఈక్వల్ టు 0. న్యూఎస్ వాల్యూ ఆల్సో 0. ఓకే, సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు కాబట్టి ఇది ఏ ప్రాపర్టీది? డయామాగ్నెటిక్. ఏ ప్రాపర్టీది? డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది.
డయామాగ్నెటిక్ నేచర్. సో ఇంకొక కాంప్లెక్స్ నేను ఇస్తాను, మీరు చేయండి. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ దిస్. కోబాల్ట్ F6 మైనస్. కెన్ యూ డూ దిస్? ఎస్, కోబాల్ట్ F6 మైనస్. సో ఈ కాంప్లెక్స్ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏంటి? ఇది లో స్పిన్ కాంప్లెక్స్, హై స్పిన్ కాంప్లెక్స్? నోట్స్ లోనే రాయండి, ఇప్పుడు మీరు రాస్తున్న నోట్స్ లో. ఓకే, సో చెప్తారా? కోబాల్ట్ ఎఫ్ అనేది వీక్ లైగన్. వీక్ లైగన్ అంటే పేరింగ్ జరగదు, పేరింగ్ జరగదు కాబట్టి SP3D2 హైబ్రిడేషన్ వస్తుంది. సో మీరు ఆన్సర్ చెప్పండి నాకు ఏమొస్తుంది. సో క్లియర్ క్లియర్ ఎవ్రీ ఓవర్ రైట్. సో నాతో పాటుగా ఫాస్ట్ గా రాయండి, నేను ఎక్కడ ఆగను. సో నెక్స్ట్ వన్ COF6 ఏంటది? COF6 మైనస్. లీజన్ అయిపోయింది, ఇంకా లెసన్ దగ్గరలో ఉంది, లెసన్ దగ్గరకు వచ్చేసింది. COF6 3 మైనస్. COF6 ఎంతది? 3 మైనస్. ఓకే, సో 6 మైనస్ 3 ఎంత? +3. అంటే కోబాల్ట్ ఏ ఛార్జ్ వస్తుంది? +3 ఛార్జ్ వస్తుంది. సో కోబాల్ట్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? 27 అంటే 3d7 4s2. సో కోబాల్ట్ +3 అంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్రకారం కోబాల్ట్ +3 అంటే 3d6 4s g7. ఓకే, సో 3d6 అన్నాం కదా. సో 3d6 అంటే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? పేర్ అవుతాయా? పేర్ అవుతాయా? అవో పేర్ అవ్వు. పేర్ అవ్వకపోతే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలి? ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, ఇదేంటి? 6th ఎలక్ట్రాన్. ఓకే, ఇది 6th ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ మీకు లీజర్ లీజర్ సారీ చాలా ఇంపార్టెంట్, ఎవరు మాట్లాడుతూ మందులు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ రైట్. సో 4s0, ఇది ఏమవుతుంది? 4p. సో ఇప్పుడు మనకి వేకెన్సీ మొత్తం కావాలంటే ఇంకొక డి ఆర్బిటల్ కూడా ఇందులో కావాలి, మనకి డి ఆర్బిటల్ కావాలి. సో ఏ డి ఆర్బిటల్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది? నెక్స్ట్ డి ఆర్బిటల్ ఎందులో ఉంటుంది? ఇక 4d లోనే ఉంటుంది. ఆ 4d కూడా రాసుకుందాం, 4d. ఓకే, సో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పేర్స్ వస్తున్నాయి? 6 ఫ్లోరిన్స్. 6 ఫ్లోరిన్స్ ప్రజెన్స్ లో వీక్ లైగండ్ కాబట్టి, ఇది వీక్ లైగండ్ కాబట్టి పేరింగ్ జరగలేదు. సో ఈ ఫ్లోరిన్ ఇచ్చే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ పేర్ని ఒక్కొక్క బాక్స్ లో వేసేసాయి. అట్లా మనకి 6 ఫ్లోరిన్ లైగాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్ పేర్స్ అది డొనేట్ చేస్తుంది. సో హైబ్రిడేషన్ ఏమవుతుంది అప్పుడు? SP3D2 హైబ్రిడేషన్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్? ఆక్టా హెడ్రల్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్? ఇట్ ఈస్ ఆక్టా హెడ్రల్. ఇస్ దర్ ఎనీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ యూ? ఎస్. హౌ మెనీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వి హావ్ హియర్? N=4. సో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి బోర్ మ్యాగ్నెట్ అండ్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 4.9 ఆర్ 4.8. సో ఎస్, అది గుర్తు పెట్టుకోండి. 4 ఉంటే 4.9, 5 ఉంటే 5.9, 3 ఉంటే 3.9, అలా 4.9 బోర్ మ్యాగ్నెట్. అండ్ ఏ నేచర్ ఉంటుంది ఇది? పారా మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఏ స్పిన్ కాంప్లెక్స్ ఇది? లో స్పిన్నా హై స్పిన్నా? ఎస్. ఎలా చెప్తారు? లో స్పిన్నా హై స్పిన్నా? ఎస్, హై స్పిన్. ఎందుకంటే డి అది సైడ్ నుంచి వచ్చింది, అంటే ఎన్ డి ఆర్బిటల్ నుంచి వచ్చింది, N-1d నుంచి రాదు. దిస్ ఈస్ హై స్పిన్ కాంప్లెక్స్. సో ఇన్ దిస్ వే వీ కెన్ సీ ద హైబ్రిడేషన్ ఆఫ్ ఆల్ ద కాంప్లెక్సెస్. సో నెక్స్ట్ ద లాస్ట్ థియరీ, వీ హావ్ యువర్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ థియరీ, CFT థియరీ అని అంటాము. ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా దీని గురించి, CFT థియరీ. వాట్ ఈస్ ద థియరీ? CFT థియరీ. ఓకే, సో ఆల్రెడీ మనం చూసాం మీకు COF6 మైనస్ 3 ఏమొచ్చింది? SP3D2 హైబ్రిడేషన్ వచ్చింది, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకి కీ పాయింట్స్ చెప్తాను, ఫటాఫట్ నోట్ చేసుకోవాలి నాతో పాటు. CFT థియరీ అంటాము, లేదా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని అంటాము. అకార్డింగ్ టు దిస్ థియరీ, మెటల్ కి లైగాండ్ కి మధ్యలో ఉన్న బాండ్ అనేదంట ప్యూర్లీ అయానిక్. ఏమని చెప్పారు? ఈ బాండ్ ప్యూర్లీ అయానిక్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు దిస్ థియరీ సెంట్రల్ మెటల్ అయాన్, అకార్డింగ్ టు దిస్ థియరీ లైగాన్స్ అప్రోచెస్ ద సెంట్రల్ మెటల్ అయాన్. లైగాన్సే మెటల్ ఆటమ్ ని అప్రోచ్ అవుతాయి. ది థియరీ ప్రకారం లైగాన్సే మెటల్, మెటల్ వెళ్ళి లైగాన్ దగ్గర పోదు, లైగాన్సే మెటల్ దగ్గరకు వస్తాయి. ఓకే, లైగాన్స్ అప్రోచ్ ద మెటల్ ఆటమ్. అండ్ ఇందులో మెటల్ అయాన్ డి ఆర్బిటల్స్ అనేటివి
టూ కేటగిరీస్ గా స్ప్లిట్ చేశాం. సో డి ఆర్బిటల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్, డి ఆర్బిటల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఎలా స్ప్లిట్ చేసాము, టూగా స్ప్లిట్ చేస్తాం. అదేంటి, టీ టూ జీ ఆర్బిటల్స్ అని, ఈజీ ఆర్బిటల్స్ అని స్ప్లిట్ చేస్తాం. ఓకేనా? టీ టూ జీలో టీ టూ జీ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే ఇందులో ఆర్బిటల్స్ అని ఇలా కూడా ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మనకి ఎన్ని ఉంటాయి, టీ టూ జీ త్రీ ఉంటాయి. ఇలాంటివి ఎన్ని ఉంటాయి, త్రీ ఉంటాయి. ఇలాంటివి త్రీ ఉంటాయి. సో ఇదేమో డిఎక్స్వై అంటాము, ఇది డి వైజెడ్ అవుతుంది, ఇది డి జెడ్ఎక్స్ అవుతుంది. అండ్ ఈజీలో మనకి ఆర్బిటల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయంటే అలాంగ్ ద యాక్సిస్ స్ప్లిట్ అవుతాయి. ఇలాగ అలాంగ్ ద యాక్సిస్ ఉంటే దాన్ని ఏమనాలి, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆర్బిటల్ అంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇలా స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇలా ఉంటుంది, ఇదేమంటారు, ఇది డి జెడ్ స్క్వేర్ ఆర్బిటల్. సో ఈజీ ఆర్బిటల్ మనకి ఎలాంగ్ ద యాక్సిస్ స్ప్లిట్ అవుతాయి. సో మెటల్ కి లైగాన్ కి మధ్యలో ఉన్న బాండ్ అనేది ప్యూర్లీ ఐగాన్. లైగాన్ అనేది మెటల్ ఆటమ్ కి అప్రోచ్ అవుతుంది. సో డి ఆర్బిటల్ మెటల్ ఆటమ్ టూ కేటగిరీస్ లో స్ప్లిట్ చేస్తాము, టీ టూ జీ అండ్ ఈజీ. టీ టూ జీ అంటే ఏంటి, ఆర్బిటల్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి, ఈజీ అంటే ఎలాంగ్ ద యాక్సిస్ అని ఉంటాయి. ఓకేనా? సో ఇందులో మనకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఏమవుతుంది, లైగాన్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ని ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, సిక్స్. ఎలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటల్స్ ఉన్నాయి, ఎలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటల్స్ ఉన్నాయి, ఈజీ ఆర్బిటల్స్ ఉన్నాయి కదా. దెన్ ఈజీ ఆర్బిటల్స్ విల్ గెట్ మోర్ రిపల్సివ్ ఫోర్స్ దెన్ టీ టూ జీ. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిఎఫ్టీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సిఎఫ్టీ ఇన్ రైట్ డౌన్ సిఎఫ్టీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, సిఎఫ్టీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో ఏమవుతుందంటే మెటల్ లైగాన్స్ అనేవి మెటల్ ఆటమ్ ని ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. లైగాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మెటల్ ఆటమ్ ని ఎలా అప్రోచ్ అవుతాయి, ఎలాంగ్ ద యాక్సిస్, ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. ఎలాంగ్ ద యాక్సిస్ ఏ ఆర్బిటల్స్ ఉన్నాయి మనకి చెప్పండి, ఎలాంగ్ ద యాక్సిస్ ఏ ఉన్నాయి, ఈజీ ఆర్బిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఈజీ ఆర్బిటల్స్ విల్ గెట్ మోర్ రిపల్సివ్ ఫోర్స్ దెన్ టీ టు జీ. ఈజీకి మోర్ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది దెన్ టీ టు జీ. అలాగా ఫైవ్ డి ఆర్బిటల్స్ ఏమవుతాయి, స్ప్లిట్ అవుతాయి. ఎప్పుడు స్ప్లిట్ అవుతాయి, లైగన్స్ మెటల్ ఆటమ్ ని ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అయినప్పుడు ఈజీ ఆర్బిటల్ విల్ గెట్ మోర్ రిపల్సివ్. ఎందుకంటే ఇప్పుడు ఈజీ ఆర్బిటల్స్ చూస్తే ఎలాంగ్ ద యాక్సిస్ ఉంది, ఎలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఈజీకి మోర్ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది దెన్ టీ టూ జీ. అప్పుడు ఈ ఫైవ్ డి ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫైవ్ డి ఆర్బిటల్స్ 1, 2, 3, 4 ఈ ఫైవ్ డి ఆర్బిటల్స్ ఎప్పుడైతే లైగన్స్ అప్రోచ్ అవుతున్నాయో ఇవి కొంచెం ఎగ్జిస్ట్ ఏమవుతాయి, ఇవి వీటికి ఐ మీన్ వీటికి కొంచెం ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి. ఈ ఫైవ్ డి ఆర్బిటల్స్ ఎప్పుడు, లైగాన్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు, 1, 2, 3, 4 అప్రోచ్ అయ్యేటప్పుడు. ఎప్పుడైతే కంప్లీట్ గా దగ్గరకు వస్తున్నాయో, ఈ కంప్లీట్ గా దగ్గరకు వచ్చినప్పుడు ఈజీ ఆర్బిటల్ విల్ గెట్ మోర్ రిపల్సివ్ దెన్ టీ టూ జీ. ఓకే, సో ఈజీ ఆర్బిటల్ కి మోర్ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది దెన్ టీ టూ జీ. సో ఇది ఒక ఈ లైన్ అనుకుంటా. అంటే ఇక్కడ నుండి ఈజీ ఆర్బిటల్ ఎంత ఎక్సెస్ గా స్ప్లిట్ అవుతాయి, ఎంత వరకు స్ప్లిట్ అవుతాయి అంటే ఇవి 0.6 + 0.6, ఇది డెల్టా వన్ అనేది ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. ఓకే, సో అండ్ ఇది ఎంత, -0.4 డెల్టా ఓ ఇలా స్ప్లిట్ అవుతుంది. దెన్ ఈ మొత్తం ఎనర్జీ ఎంత ఈక్వల్ అవుతుంది అంటే డెల్టా ఓ ఆక్టా డెల్టా ఓ ఇండికేట్స్ స్ప్లిట్టింగ్ ద క్రిస్టల్ ఫిల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఫర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ డి క్యూబ్. ఇలా మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, సో దీనికి సిఎఫ్ఎస్సి రూల్ వచ్చేస్తుంది. సిఎఫ్ఎస్సి రూల్ ఎలా తీసుకున్నామంటే, సిఎఫ్ఎస్సి అంటే ఏంటి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఎప్పుడైతే లైగాన్స్ మెటల్ ఆటమ్ ని అలాంగ్ యాక్సిస్ అప్రోచ్ అవుతాయో ఏ ఆర్బిటల్స్ హై రిపల్సివ్ ఫోర్సెస్ వెళ్ళిపోతాయి, ఈజీ ఆర్బిటల్స్ దెన్ టీ టూ జీ. ఈజీ ఆర్బిటల్ కి మోర్ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది దెన్ దేనికంటే, దేనికంటే
టీ2జీ కంటే. ఓకే, అప్పుడు సిఎఫ్ఎస్సి రూల్ మనం ఇక్కడ ఇచ్చారు, సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, సిఎఫ్ఎస్సి ఈక్వల్ టు -0.4 ఇంటూ టీ2జీ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, సిఎఫ్ఎస్సి ఈక్వల్ టు -0.4 ఇంటూ టీ2జీ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో నౌ వీ విల్ డూ సమ్ అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వీ విల్ డూ వన్ క్వశ్చన్, CO(F6)-3- చూద్దాం. CO(F6)-3-, ఇప్పుడు ఇందాక చేసినాం కదా, CO(F6)-3- చేద్దాం. ఓకే, CO(F6)-3- ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, CO(F6)-3-. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం CO(F6)-3-? ఒకసారి చూద్దాం, ఇందాక మనము విబిటి థియరీలో CO(F6)-3 ని మనం చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేయాలి. సో ఏమవుతుందంటే ఇక్కడ లిజన్ CO(F6)-3-, ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, CO(F6)-3- కోబాల్ట్, రైట్? కోబాల్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కోబాల్ట్ +3 కదా, +3లో ఎన్ని ఉంటాయి, D6 ఉంటాయి. అంటే కోబాల్ట్ లో మనం ఇందాక డిస్కస్ చేస్తాం కదా, D7S2 లో ఉంటే అందులో 3 ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఎన్ని ఉంటాయి, D6 ఉంటాయి. ఆ D6 లో ఒక్కొక్క ఆర్బిటల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వేయండి, సో 6 ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కాన్ఫిగరేషన్, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏమైనా ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అయింది, ఎలక్ట్రాన్స్ అదే ఆర్బిటల్ స్ప్లిట్ అయింది. ఇప్పుడు లోవర్ ఎనర్జీ ఏది, లోవర్ ఎనర్జీ టీ2జీ, హయ్యర్ ఎనర్జీ ఏమవుతుంది, ఈజీ. ఇప్పుడు ఫస్ట్ లోవర్ ఎనర్జీలో ఉన్న ఆర్బిటల్స్ ఫిల్ అయిన తర్వాతనే ఎలక్ట్రాన్స్ ఈజీలోకి వెళ్తాయి. ఎలా ఫిల్ చేయాలి అది కూడా చెప్తా వినండి, లిజన్. ఎప్పుడైనా పేరింగ్ సేమ్ ఎనర్జీలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వేసిన తర్వాతనే, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ సేమ్ ఎనర్జీ వినండి, 3 ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ చేసిన తర్వాతనే 4th ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది, 4th ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో మరి ఇది వీక్ లైగాండ్ స్ట్రాంగ్ లైగాండ్, వీక్ లైగాండ్, వీక్ లైగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రావు. ఒకవేళ స్ట్రాంగ్ లైగాండ్ అయితేనే పేర్ అవుతాయి, వీక్ లైగాండ్ పేర్ అవ్వదు. ఓకేనా, వీక్ లైగాండ్ కాబట్టి 1, 2, 3, 4, 5 ఎలక్ట్రాన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక 6th ఎలక్ట్రాన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, 6th ఎలక్ట్రాన్ ఇక్కడ వస్తుంది. అంటే వీక్ లైగాండ్ ప్రజెన్స్ లో పేరింగ్ జరగదు, మళ్ళీ చెప్తున్నాం. ఒకవేళ స్ట్రాంగ్ లైగాండ్ ఉంటే అది ఎక్కడ నుండి పేరింగ్ స్టార్ట్ అవుతుంది, 4th ఎలక్ట్రాన్ నుండి స్టార్ట్ అవుతుంది. మున్స్ రూల్ ప్రకారం సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్ట్రాన్ పేర్ చేయాలి. ఒకవేళ మన లైగాండ్స్ లో వీక్ లైగాండ్ అయితే ఒక్కొక్క ఎలక్ట్రాన్ వేసుకుంటూ పోండి, 1, 2, 3, 4, 5 అయిపోయింది, ఆ 6th ఎలక్ట్రాన్ ఎక్కడ వేయాలి, మళ్ళీ టీ2జీ ఆర్బిటల్లో వేయాలి. అప్పుడు చెప్పండి టీ2జీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇప్పుడు టీ2జీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి టీ2జీలో, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఈజీలో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని యొక్క స్ప్లిట్టింగ్ ఎంత వస్తుంది చెప్పండి, 0.4 ఇంటూ సారీ ఇవి 4 ఉన్నాయి కదా, టీ2జీలో 3 లేవు, టీ2జీలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 కదా. సో ఏమవుతుంది ఇక్కడ, -1.6 +1.2 ఎంత అవుద్ది, -0.4. స్ప్లిట్టింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీని డెల్టా ఓ తో ఇండికేట్ చేస్తాం, ఇది ఆక్టాహెడ్రల్, ఓ ఇండికేట్స్ ఆక్టాహెడ్రల్, ఓ ఇండికేట్స్ ఆక్టాహెడ్రల్. సో ఇన్ దిస్ వే వి కెన్ క్యాలిక్యులేట్ ద సిఎఫ్ఎస్సి ఫర్ ద ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో ఒక మరి ఒక స్ట్రాంగ్ లైగాండ్ తీసుకుందాం, స్ట్రాంగ్ లైగాండ్, ఒక స్ట్రాంగ్ లైగాండ్ మీకు తెలుసు కదా, స్ట్రాంగ్ లైగాండ్ ఏం తీసుకుందాం, CO(NH3)-6 +3 తీసుకుందాం. ఓకే, హెక్సామైనో కోబాల్ట్ 3 కాంప్లెక్స్ తీసుకుందాం. సో మరి ఇందులో సిఎఫ్ఎస్సి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఇందులో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తారా ఎవరైనా, ఎస్? కోబాల్ట్ ఏ స్టేట్ లో ఉండాలి, +3 స్టేట్ లో ఉండాలి, +3 స్టేట్ లో ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, D6S2 ఉంటుంది, ఏముంటాయి, D6S2, మామూలుగా అయితే D6S2 +3 లో ఉంటే
ప్లస్ త్రీ లో ఉంటే సారీ D6S2 కాదమ్మా, తప్పు చెప్తున్నారు. కోబాల్ట్ అంటే 27 కదా, కోబాల్ట్ ఏంటి 27. ఇప్పుడు చెప్పండి కాన్ఫిగరేషన్ D7S2. కోబాల్ట్ ప్లస్ త్రీ అప్పుడు ఏమవుద్ది? D6S0. చూడండి కోబాల్ట్ 27 అన్నాం కాబట్టి ఏమొచ్చింది? D7S2. కోబాల్ట్ ప్లస్ త్రీ లో ఉంది, D6S0. ఇప్పుడు మనం అది ఏం లైగండ్? అది స్ట్రాంగ్ లైగన్. ఏం లైగండ్? అది స్ట్రాంగ్ లైగన్. స్ట్రాంగ్ లైగన్ లో మరి స్ప్లిటింగ్ ఎలా చేస్తారు చెప్పండి? స్ట్రాంగ్ లైగన్ లో స్ప్లిటింగ్ ఎలా చేయాలి చెప్తారా? స్ట్రాంగ్ లైగన్ లో స్ప్లిటింగ్ ఎలా చేస్తారు? సరే నేను ఓన్లీ ఆ లాస్ట్ ఈజీ 2 TG మాత్రమే తీసుకుంటున్నాను, సో అదంతా గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి తెలిస్తే చాలు కదా. సో ఇక్కడ ఇది ఈజీ అనుకుందాం, ఇదెంత T2G. ఓకే స్ట్రాంగ్ లైగాన్ లో ఏమవుతుంది అని చెప్పాను నేను, పేరింగ్ జరుగుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అక్కడ? 6 ఎలక్ట్రాన్స్. ఎట్లా పేర్ అవుతాయి చూడండి, పేరింగ్ జరిగేటప్పుడు కూడా థర్డ్ ఎలక్ట్రాన్ వరకు నో పేరింగ్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆ సేమ్ ఎనర్జీలో ఫిల్ అయిన తర్వాతనే 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ జరగాలి, 4th, 5th, 6th. ఓకేనా? సో ఇప్పుడు సిఎఫ్ఎస్సి అప్లై చేయండి దీనికి. సిఎఫ్ఎస్ అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి? సిఎఫ్ఎస్సి ఈక్వల్ టు -0.4 × T2G ఎలక్ట్రాన్. T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. +0.6 × EG ఎలక్ట్రాన్స్. ఈజీ ఎలక్ట్రాన్స్ ఏం లేవు అక్కడ, 0. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0 - 0.4 × 6 ఎంత? -2.4 ΔO. ఆ దీన్ని డెల్టా ఓని 10 dQ కూడా అంటాము. దీన్ని 10 dQ లో చెప్తే ఇంటూ 10 చేస్తే 24 dQ, అంటే dQ అనేవి యూనిట్స్ అవి. ఓకేనా? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే సో నెక్స్ట్ వన్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఫర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఇది చెప్తే థియరీస్ అన్ని అయిపోతాయి. తర్వాత ఏముందంటే ఐసోమెరిజం ఒకటి ఉంటుంది, ఐసోమెరిజం అయిపోతే ఇంకా లెసన్ అయిపోతుంది. ఓకే సో వితిన్ ఫ్యూ మినిట్స్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహెడ్రల్ అంటే ఎన్ని, ఎంత ఉండాలి కోఆర్డినేషన్ నెంబర్? 4 ఉంటుంది, రైట్? సో చూద్దాం. సో అప్ ఇయర్ ఓవర్ అప్ ఇయర్ ఇది క్లియర్ ఎవ్రీవన్? ఓకే సో వీక్ లైగాండ్కి ఎలా పేర్ చేస్తాము అండ్ స్ట్రాంగ్ లైగాండ్కి ఎలా చేస్తాము అని చూస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. నోట్ డౌన్ సిఎఫ్టి ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. సిఎఫ్టి ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. సిఎఫ్టి ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ చూద్దామా. సిఎఫ్టి ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. అంటే ఇందులో లైగాన్స్ మెటల్ ఆటమ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతాయి. లైగాన్స్ మెటల్ ఆటమ్ ని ఎలా అప్రోచ్ అవుతాయి? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఏవి ఉంటాయి చెప్పండి? ఆర్బిటల్స్, T2G ఆర్బిటల్స్ ఉంటాయి అంతే కదా. T2G ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి? ఇన్ బిట్వీన్ ఉంటాయి, ఇలా XY, YZ, ZX. లైగాన్స్ ఎట్లా అప్రోచ్ అవుతున్నాయి మెటల్ ఆటమ్ ని? ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి ఇది. ఓకే ఈ విధంగా ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అయితే ఏ ఏ ఆర్బిటల్స్ కి ఎక్కువ ఎనర్జీ వస్తుంది? T2 ఆర్బిటల్స్ కి ఎక్కువ. ఇక్కడ జి అనే టర్మ్ తీసేస్తారు, సిమెట్రీ ఉండదు టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి. జి ఇండికేట్ సిమెట్రీ, ఆక్టాహెడ్రల్ సిమెట్రీ గా ఉంటుంది కాబట్టి అక్కడ T2G ఈజీ అంటాం. టెట్రాహెడ్రల్ సిమెట్రీ కాదు కాబట్టి అక్కడ జి అనే టర్మ్ తీసేస్తాం, ఓన్లీ T2E టర్మ్స్ అని అంటాం. ఓకేనా? సో అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ 5D ఆర్బిటల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయంటే 3 ఆర్బిటల్స్ ఇప్పుడు పైకి వెళ్ళినాయి, ఈ 2 ఆర్బిటల్స్ కిందికి వచ్చినాయి. ఎందుకంటే లైగాన్స్ అప్రోచ్ ద మెటల్ ఆటమ్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. లైగాన్స్ అప్రోచ్ ద మెటల్ ఆటమ్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. ఓకే లైగాన్స్ అప్రోచ్ ద మెటల్ ఆటమ్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్, రైట్? సో T2G ఆర్బిటల్స్ కి T2 ఆర్బిటల్ అంటాం దీన్ని. దీన్ని ఏమనాలి? T2. జి అనే టర్మ్ తీసేస్తాం, ఎందుకు? టెట్రాహెడ్రల్ కాబట్టి సిమెట్రీ ఉండదు దీనికి, అందుకే జి అనే టర్మ్ తీసేస్తాం. సో దీనికి ఓకే ఇప్పుడు చూడండి, T2 కాబట్టి ఎప్పుడు కూడా 0.4 ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఎనర్జీ ఎక్కువ ఉంది? ఈ ఎనర్జీ ఎంత? 0.4. ఈ ఎనర్జీ ఎంత డౌన్ అయింది ఇక్కడ? -0.6, రైట్? సో నౌ యు రైట్ ద సిఎఫ్ఎస్సి ఫార్ములా ఫర్ దిస్. రైట్ ద సిఎఫ్ఎస్సి ఫార్ములా.
Can you write this TFSC formula, crystal field stabilization energy? Yes. Minus then kostadi E ki vastadi. Okay. Plus then kostadi 0.4 pi ke limit energy ekko untadi. And E ki energy, E orbitals ki energy takko untadi. Takko unna vaaniki minus vastadi. Minus 0.6 into E electrons plus 0.4 into T2 electrons. Okay. And this is the CFSC for tetrahedral complexes. Okay. CFSC for tetrahedral complexes. Is it clear, everyone? Yes. Tetrahedral complexes. Right. So, first electrons endulu kellali, lowest energy orbital lo kelli, atharata highest orbital lo kellali. Okay. So, indulo manam rendu chuddam malli. ఒకటి స్ట్రాంగ్ ఫీల్డ్ చూద్దాం, ఇంకొకటి వీక్ ఫీల్డ్ చూద్దాం. చలో, అండ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఫర్ ద స్ట్రాంగ్ ఫీల్డ్ కాంప్లెక్స్. నౌ యు సీ అండ్ రైట్ డౌన్ ద వన్ ఎగ్జాంపుల్ ఇయర్. నికెల్, ఇందాక మనం ఫస్ట్ లో డిస్కస్ చేస్తాం కదా విబిటి థియరీలో, సో అవే కాంప్లెక్సెస్ తీసుకుందాం. ఓకే, నికెల్, నికెల్ ఏ నికెల్ కి ఏ స్టేట్ వస్తుంది? ప్లస్ టూ. నికెల్ అంటే ప్లస్ టూ కదా, నికెల్ అంటే 28 కదా. 28 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? D8 S2 ఉంటాయి. నికెల్ ప్లస్ టూ అన్నాం కదా, ప్లస్ టూ అంటే 26 కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఎస్లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తాము, ఇవి 8 అలాగే ఉంటాయి. D8 S0, D8 S0, ఇది కాంప్లెక్స్, ఇది కాన్ఫిగరేషన్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ లైన్ ఏమవుతుంది, ఒకసారి స్ప్లిట్టింగ్ ఎలా అవుతుందో చూద్దాం. సో T2 ఆర్బిటల్స్ పైకి వెళ్తాయి, రైట్? సో ఈజీ ఆర్బిటల్స్ కిందికి వస్తాయి. సో దిస్ ఇస్ లెట్ అస్ సే దీస్ ఆర్ ద ఈజీ ఆర్బిటల్స్. నౌ యు సీ, ఇప్పుడు ఎప్పుడైనా మెటల్ ఆటమ్స్ లైగాండ్ ని ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతే T2 ఆర్బిటల్స్ కి మోర్ రిపల్సివ్ ఫోర్స్ వస్తుంది దాన్ ఈజీ ఆర్బిటల్. ఇక్కడ ఎంత? 0.4, ఇదెంత? 0.6. ఈజీ, రైట్? సో ఇప్పుడు ఇవి T2 ఆర్బిటల్, G అనే టర్మ్ తీసేయాలి ఇక్కడ, ఇది E ఆర్బిటల్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ క్లోరిన్ లైగాన్స్? ఏమవుతున్నాయి, ఇది స్ప్లిట్ అవుతున్నాయి. అంటే టూ ఆర్బిటల్ అంటే టూ టర్మ్స్ గా స్ప్లిట్ అవుతున్నాయి, T2 అండ్ E. ఇవి వీక్ లైగాండా స్ట్రాంగ్ లైగాండా క్లోరిన్ చెప్పండి? క్లోరిన్ ఇస్ ద వీక్ లైగాండ్. వీక్ లైగాండ్ లో పేరింగ్ జరుగుతుందా? జరగదు. అన్ని ఎలక్ట్రాన్స్ ఇట్లా అరేంజ్ చేసుకుంటూ పోవాలి, 1 2. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం మనకి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాం, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ సిక్స్త్ కమ్ హియర్ ఈ, అండ్ సెవెంత్, ఎయిత్ మంత్ ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? సిఎఫ్ఎస్సి ఫర్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ ద టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. మైనస్ 0.6 ఇంటూ ఈ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.4 ఇంటూ T2 ఎలక్ట్రాన్స్. మైనస్ 0.6 ఇంటూ ఈ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంటూ 4 ప్లస్ 0.4 ఇంటూ T2 ఎలక్ట్రాన్స్. T2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పాలి? T2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉంది. సో మైనస్ 2.4 ప్లస్ 1.6 ఎంత అవుద్ది? మైనస్ 0.8 డెల్టా టీ. టీ అనేది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇన్ దిస్ వే వి కెన్ క్యాలిక్యులేట్ ద సిఎఫ్ఎస్సి ఫర్ ద టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఓకే, సో నెక్స్ట్ వన్ నికెల్ టెట్రాసయనో, అది మీరు చేసినా చెప్పండి. నికెల్ టెట్రాసయనో Ni CN4 -2. ఇది సయనో లైగాన్స్ అనేవి స్ట్రాంగ్ లైగాన్స్. సయనో లైగాన్స్ ఏంటి? స్ట్రాంగ్ లైగాండ్. స్ట్రాంగ్ లైగాండ్ ప్రెజెన్స్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో స్ట్రాంగ్ లైగాండ్ లో మళ్ళీ అవే 8 ఎలక్ట్రాన్స్. నికెల్ కాన్ఫిగరేషన్ ఎంత? D8. నికెల్ ప్లస్ టూ కాన్ఫిగరేషన్ ఎంత? నికెల్ ప్లస్ టూ, D8 S0. సో పైన ఉండేవి ఏంటి? T2 ఎలక్ట్రాన్స్. కింద ఉండేవి ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు సైనో లైగాన్స్ ప్రెజెన్స్ లో అంటే స్ట్రాంగ్ లైగాండ్ SL, ఇది CN ప్రెజెన్స్ లో ఏమవుతుంది? అవి టూ గా స్ప్లిట్ అవుతాయి, T2 అండ్ E. ఇక్కడ T2, ఇక్కడ ఏంటి? E, రైట్? సో ఇప్పుడు మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 8 ఎలక్ట్రాన్స్ ని ఎలా ఫిల్ చేయాలి? ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ పేరింగ్ జరుగుతుంది కాబట్టి థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్. ఓకే, సో తర్వాత
fifth electron, sixth electron, seventh electron and eighth electron come to here. మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది, పేరింగ్ జరుగుతుంది కాబట్టి. మరి మీరు చెప్పండి, ఇక్కడ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇటు ఇటువైపు వచ్చేస్తుంది, పేరింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ హున్స్ రూల్ పార్టిసిపేట్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ ఎనీవే టీ టూ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, ఫోర్ ఎలక్ట్రాన్స్. ఈ లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, ఫోర్ ఎలక్ట్రాన్స్. సో స్ట్రాంగ్ లైగాన్ కూడా మనకి సేమ్, ఇందాక వీక్ లైగాన్ ఏదైతే వచ్చిందో కాన్ఫిగరేషన్, దీనికి కూడా అదే విధంగా వస్తుంది, సేమ్ వస్తుంది. దీనికి కూడా -2.4 వస్తుంది, ఎందుకంటే ఈలో కూడా మనకి యా ఈలో కూడా 4A ఉన్నాయి, ఇక్కడ కూడా 4A ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది, మళ్ళీ మీకు సేమే వస్తుంది ఇక్కడ, రైట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సిఎఫ్ఎస్టి ఫర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, రైట్. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అండ్ నెక్స్ట్ వన్ పేరింగ్ ఎనర్జీ. పేరింగ్ ఎనర్జీ ఒకటి చెప్పలేదు. పేరింగ్ ఎనర్జీ అంటే సో పేరింగ్ ఎనర్జీ అనేది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కంటే కూడా వాల్యూ ఎక్కువ ఉందంటే ఇక్కడ పేరింగ్ జరగదు, సో హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ పేరింగ్ ఎనర్జీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఈజీగా పేర్ ఉంటుంది, అప్పుడు లో స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. సో ఇందులో ఫస్ట్ ఫ్యాక్టర్, ఒకవేళ మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే, మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే సో నీకు క్రిస్టల్ ఫీల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది, సిఎఫ్ఎస్సి వాల్యూ కూడా పెరుగుతుంది, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు కాంప్లెక్సెస్ ఇస్తాను మీకు, సో మీరు చెప్పండి, ఇక్కడ చెప్పండి Fe H2O6 +2 ఇస్ దర్, Fe H2O6 +3 ఇస్ దర్. నౌ యు సీ హియర్ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +2, హియర్ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +3. నౌ విచ్ వన్ విల్ హ్యావ్ మోర్ డెల్టా ఓ వాల్యూ? ఎస్, ఇఫ్ మెటల్ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, డెల్టా ఓ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. సో ఈ ఐరన్ +2 స్టేట్ లో ఉంది, ఇక్కడ ఐరన్ +3 స్టేట్ లో ఉంది. ఇప్పుడు దేనిది ఎక్కువ ఉంటుంది, +3గా +2 +3. సో క్రిస్టల్ ఫీల్డ్ దీనికి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగిన క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. అంటే సెకండ్ పాయింట్ నోట్ డౌన్ దిస్, ఇఫ్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ డిక్రీజెస్. నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ డెల్టా ఓ వాల్యూస్ డిక్రీజెస్, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కోబాల్ట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో కోబాల్ట్ +2 స్టేట్ లో ఉంది, అండ్ ఇక్కడ కోబాల్ట్ +3 స్టేట్ లో ఉంది. రెండు కూడా న్యూట్రల్ అయ్యే, రెండు కూడా న్యూట్రల్ లైగాండ్స్, ఇది +2 స్టేట్ లో ఉంది, ఇది +3 స్టేట్ లో ఉంది. ఇప్పుడు చెప్పండి దీంట్లో ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఇందులో, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. లేదంటే ఇక్కడ వేరే ఆటం తీసుకుందాం, ఇది కాకుండా వేరేది తీసుకుందాం, నికెల్ తీసుకుందాం, నికెల్ H2O6 +2 తీసుకుందాం, నికెల్ H2O6 +2, ఇది కూడా +2, ఇది కూడా +2. కోబాల్ట్ 27, అంటే D7S2 లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తాయి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, D7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నికెల్ 28, 28 అంటే D8S2, నికెల్ +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తాయి, D8. ఇప్పుడు చెప్పండి, అండ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగితే డెల్టా ఓ వాల్యూస్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఇప్పుడు దేనికి తక్కువ డెల్టా ఓ వాల్యూస్ ఉంటాయి, నికెల్ కాంప్లెక్స్. అండ్ కోబాల్ట్ D7 నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ తక్కువ ఉంటే డెల్టా ఓ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంటే కోబాల్ట్ కాంప్లెక్స్ కి ఎక్కువ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఉంటుంది దెన్ నికెల్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, రైట్ ఆన్ ద థర్డ్ పాయింట్, ఇఫ్ ద మెటల్ అయాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజెస్, ఇఫ్ మెటల్ అయాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజెస్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజెస్,
ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అయితే డెల్టా ఓ వాల్యూ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మెటల్ అయాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఇంక్రీజ్ అయితే డెల్టా ఓ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తారు, 3D 4D 5D, 3D 4D 5D కాంప్లెక్సెస్ గురించి చెప్తాను. సో 3D కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఐరన్ FeH2O6 ఎంత, 2+. ఇదేమో ఐరన్ ఏమో 3D కి చెందింది. ఐరన్ నెక్స్ట్ ఎలిమెంట్ కింద గ్రూప్ వైజ్ చూసుకుంటే ఐరన్ రుథీనియం ఆస్మియం ఉంటాయి, ఐరన్ రుథీనియం ఆస్మియం. సో ఐరన్ రుథీనియం ఆస్మియం ఇవన్నీ కూడా సేమ్ కాంప్లెక్సెస్ అనుకోండి, అన్నిటి కూడా ఆక్సిడేషన్ స్టేజ్ సేమ్ ఉంది అనుకోండి, H2O6 2+. ఇప్పుడు చెప్పండి ఐరన్ రుథీనియం ఆస్మియం అంటే దాని యొక్క క్వాంటమ్ నెంబర్ పెరిగింది 3D 4D 5D. సో ఏ కాంప్లెక్స్ కి ఎక్కువ ఉంటాయి చెప్పండి, మీకు ఏ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ 2 ఎక్కువ ఉంటుందా ఆస్మియం ఎక్కువ ఉంటుంది, అంటే మెటల్ అయాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరిగితే డెల్టా ఓ వాల్యూస్ కూడా పెరుగుతాయి. సపోజ్ దీని కాంప్లెక్స్ ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి, అప్పుడు దీని యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, 1 < 2 < 3 అవుతుంది, 1 < 2 < 3. ఇది డెల్టా ఓ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాటి యొక్క క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. ఆ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే మనం లైగాండ్ యొక్క స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ బట్టి ఈ డెల్టా ఓ వాల్యూస్ డిపెండ్ అవుతాయి. అంటే స్ట్రాంగ్ లైగాన్స్ ఉంటే డెల్టా ఓ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, వీక్ లైగాన్స్ ఉంటే డెల్టా ఓ వాల్యూస్ తక్కువ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ నెక్స్ట్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ ఈస్ ద లాస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ దట్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్, వాట్ ఈస్ దట్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్, స్పెక్ట్రో కెమికల్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లో మనం అరేంజ్ చేస్తున్నాం స్ట్రాంగ్ లైగాన్ నుంచి వీక్ లైగాన్, అంటే కార్బన్ డోనార్స్ అన్ని స్ట్రాంగ్ లైగాన్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి, కార్బన్ డోనార్స్ అన్ని స్ట్రాంగ్ లైగాన్. తర్వాత స్ట్రాంగ్ లైగాన్ ఏంటి, నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, లాస్ట్ వచ్చేది ఇది వీక్ లైగాన్, అంటే కార్బన్ డోనార్స్ అన్ని కూడా స్ట్రాంగ్ లైగాన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనైల్ లైగాన్, సయనో లైగాన్, ఇవి కార్బోనైల్ లైగాన్, కార్బన్ లైగాన్. తర్వాత వచ్చేటి ఏంటి, నైట్రోజన్ లైగాన్స్, NO2, ఓఫిన్, ఓఫిన్ లో కూడా నైట్రోజన్ ఉంటుంది, అండ్ ఇథిలిన్ డయామైన్, ఇది కూడా నైట్రోజన్ డోనారే, అండ్ పిరిడిన్, ఇందులో కూడా నైట్రోజన్ ఉంది. ఓకే, అంటే నైట్రోజన్ అండ్ నెక్స్ట్ అమోనియా, పిరిడిన్ కి అమోనియాకి ఆల్మోస్ట్ సేమ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అందుకే ఇక్కడ ఈక్వల్ సింబల్ పెడుతున్నాను. తర్వాత ఆక్సిజన్ లైగాన్స్, ఆక్సిజన్ లైగాన్స్ లో ఫస్ట్ ది వాటర్ లైగాన్స్ H2O, ఇది న్యూట్రల్ లైగాన్ ఇది, అండ్ ఇది తర్వాత హాలైడ్స్ వస్తాయి, ఫ్లోరైడ్స్, థయోసైనైడ్స్, నెక్స్ట్ క్లోరైడ్స్, నెక్స్ట్ బ్రోమైడ్స్. ఈ విధంగా స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఉంటుంది, అంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఆర్డర్ లో దీన్ని నేను అరేంజ్ చేస్తాను. అంటే దేనికి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండు కాంప్లెక్సెస్ ఇచ్చి దేనికి డెల్టా ఓ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని అడుగుతారు, ఏం చెప్తారు, ఈ కాంప్లెక్స్ లో ఫస్ట్ వచ్చే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అండ్ వీక్ లైగాన్స్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్, దెన్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతున్నాయి, ఒకటి ఆక్టాహెడ్రల్, ఇంకోటి ఏంటి స్క్వేర్ ప్లానార్. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇది 4th, ఇది 5th వన్. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ స్ప్లిటింగ్ ఎనర్జీ ఆక్టాహెడ్రల్ కంటే ఎక్కువ ఉంటుంది, దీని యొక్క స్ప్లిటింగ్ ఎనర్జీ టెట్రాహెడ్రల్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ దీస్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఓకే, ద ఫస్ట్ ఫ్యాక్టర్, ఇఫ్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్, ద ఇఫ్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, ఇఫ్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ వాల్యూ ఈస్ డిక్రీజెస్, ఇఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఈస్ ఇంక్రీజెస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ దీస్ ఆర్ ద స్ట్రాంగర్ లైగాన్, సో ఇఫ్ కార్బన్ డోనార్స్ ఆర్ ద స్ట్రాంగర్, దెన్ నైట్రోజన్, దెన్ ఆక్సిజన్ డోనార్స్ H2O అండ్ H2 ఒకటే ఉంది, అండ్ నెక్స్ట్ హాలోజన్, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, దీస్ ఆర్ ద వీక్ లైగాన్స్.
అండ్ జామెట్రీ పరంగా చూస్తే దేని యొక్క స్టెబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది, డెల్టా ఎస్పి స్క్వేర్ ప్లేన్, నెక్స్ట్ డెల్టా ఓ ఆక్టాహెడ్రల్, నెక్స్ట్ డెల్టా టి ఉంటుంది. ఓకే యా, దీస్ ఆర్ ద క్రిస్టల్ ఫీల్డ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్ప్లిటింగ్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఈస్ ఐసోమెరిజం. నౌ వీ హ్యావ్ యువర్ స్టీరో ఐసోమెరిజం. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ ఓన్లీ జామెట్రికల్ ఐసోమరిజం. జామెట్రికల్ ఐసోమరిజం అంటే సిస్ ట్రాన్స్ ఐసోమరిజం వి కాల్డ్ యాజ్ ద జామెట్రికల్ ఐసోమరిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఏ టు బి టు టైప్ ఉంది, అంటే ఎంఏ టు బి టు టైప్ కి సో మనం జామెట్రికల్ ఐసోమర్స్ ని ఎలా రాయాలి? ఎంఏ టు బి టు టైప్ కి జామెట్రికల్ ఐసోమర్స్ ని మీరు ఎలా రాస్తారు? ఎస్, అండ్ దానికి సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి? సిస్ అంటే చెప్తా ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ టు బి టు కి ఎగ్జాంపుల్ తీసుకుంటారు, అంటే ప్లాటినం కాంప్లెక్స్ విత్ అమోనియా అండ్ క్లోరిన్స్ తీసుకుందాం. సో వాటికి సిస్ ట్రాన్స్ ఎట్లా రాస్తారు? సో ఇక్కడ ఎన్హెచ్ త్రీ, ఇక్కడ ఎన్హెచ్ త్రీ, ఓకే ఇక్కడ సిఎల్, ఇక్కడ సిఎల్, ఇవి స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్. స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ ఆప్టికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవ్వదు. ఆప్టికల్ ఐసోమర్స్ అంటే తెలుసు కదా, మిర్రర్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, దాన్ని ఆప్టికల్ ఐసోమర్స్ అంటాం. అండ్ జామెట్రికల్ ఐసోమర్స్ అంటే సిస్ ట్రాన్స్ఫార్మ్ అయితే దాన్ని జామెట్రికల్ ఐసోమర్స్ అని అంటాం. సో ఇప్పుడు అమోనియాలు రెండు పక్క పక్కనే ఉన్నాయి, అంటే ఇదేంటి, దిస్ ఇండికేట్స్ సిస్. ఒకవేళ అమోనియాస్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఒక అమోనియాకి ఇంకొక అమోనియా ఆపోజిట్ లో ఉంది, సో ఇదేంటి, ఇదేంటి ట్రాన్స్. ఇలా ఉంటే ట్రాన్స్, ఆపోజిట్ లో ఉంటే ట్రాన్స్, అండ్ సేమ్ సైడ్ ఉంటే సిస్. ఆ విధంగా సిస్ ట్రాన్స్ ఎగ్జిబిట్ చేసే స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ఓన్లీ షోస్ జామెట్రికల్ ఐసోమరిజం. ఆప్టికల్ ఐసోమరిజం ఇవి చూపించవు, ఓన్లీ జామెట్రికల్ ఐసోమరిజం ని చూపిస్తాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్, అంటే లైగాన్ నెంబర్ ని బట్టి ఇక్కడ మారుతుంటాయి. ఏం ఏ టు బి టు టైప్ అంటే ఇది, దీనికి ఏం ఏ టు బి టు కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే ఏ టు బిసి, ఏబిసిడి, ఏబిసిడి, అండ్ ఏబి ఇస్ ద బైడెంటెడ్ లైగాన్, అండ్ అందులో డోనార్ సెంటర్స్ రెండు వేరు వేరు ఉన్నాయి, ఒకటి ఏగా ఉంది ఇంకొకటి బిగా ఉంది, అండ్ సిడి ఎం ఏబిసిడి. వీటికి టూ సిస్ ఐసోమరిజం, వన్ ట్రాన్స్ ఉంటుంది. దీనికి త్రీ ఐసోమర్స్ ఉంటాయి, ఎం ఏబిసిడికి త్రీ జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. నెక్స్ట్ టెట్రాహెడ్రల్ జామెట్రిక్ విషయానికి వస్తే, టెట్రాహెడ్రల్ లో జామెట్రిక్ ఐసోమరిజం అంటే సిస్ ట్రాన్స్ అనేది టెట్రాహెడ్రల్ కి పాసిబుల్ అవ్వవు. టెట్రాహెడ్రల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏ ఇలాంటి స్ట్రక్చర్, అంటే స్క్వేర్ ప్లేన్ స్ట్రక్చర్ కాదు. దీనికి సిస్ ట్రాన్స్ అనేది పాసిబుల్ కాదు. సో దీనికి సిస్ ట్రాన్స్ పాసిబుల్ కాదు కాబట్టి జామెట్రికల్ ఐసోమరిజం ఇది ఎగ్జిబిట్ చేయదు, ఓన్లీ ఆప్టికల్ ఐసోమర్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. అది కూడా ఎంఏబిసిడి, ఎంఏబిసిడి అంటే మిర్రర్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. ఎంఏబిసిడి ఓన్లీ ఆప్టికల్ ఐసోమర్స్ మాత్రమే ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ ఉంది, ఓన్లీ మోనోడెంటెడ్ లైగాన్స్ ఉంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోడెంటెడ్ లైగాన్స్, వాటి యొక్క జామెట్రికల్ ఐసోమర్జం నెంబర్స్ ఇచ్చాను, ఏ ఫోర్ బి టు, నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్జం వన్ సిస్ వన్ ట్రాన్స్. అట్లా మనకి ఎంఏ త్రీ బి టు టైప్ వరకు మనకి ఎంఏ త్రీ బి టూ అంటే ఇది, ఓకే సో ఇది ఎంఏ త్రీ బి టూ వరకు అన్ని కూడా టూ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమర్స్ ని చూపిస్తుంది. ఏ త్రీ బి టూ సి టైప్ ఇవి త్రీ జామెట్రికల్ ఐసోమరిజం, ఏ టూ బి సిడివి ఫోర్ జామెట్రికల్ ఐసోమరిజం, ఏం ఏ టూ బి టూ సి టూ టైప్ ఉంటే ఫైవ్ జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్, ఏం ఏబిసిడిఈఎఫ్ టైప్ ఉంటే ఎనీ 15 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. మళ్ళీ జామెట్రికల్ ఐసోమర్స్ లో బైడెంటెడ్ లైగాన్స్ ఇవన్నీ కూడా జామెట్రికల్ ఐసోమర్స్ ని చూపిస్తాయి. సో ఇలాంటి టైప్ ఉన్నాయి, ఇవి గుర్తు పెట్టుకోండి, రాసుకోండి. అండ్ క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ నెంబర్ అడుగుతారు అండ్ ఎగ్జాంపుల్ కూడా అడుగుతారు. సో ఎం ఏ త్రీ జామెట్రికల్ పాసిబుల్ అవుతుందా అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఏ ఫైవ్ ఉంది, ఈ కాంప్లెక్స్ కి జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుందా అని అడుగుతారు. అవుతుందా? సిస్ ట్రాన్స్ ఎట్లా చెప్తావు? సిస్ ట్రాన్స్ దీనికి చెప్పొస్తుందా? చెప్పరాదు, ఎందుకంటే వన్ బి మాత్రమే ఉంది. వన్ బి ఉంటే నువ్వు సిస్ ట్రాన్స్ ఎట్లా చెప్తావు? దీనికి చెప్పలేము. ఎంఏ సిక్స్ కి జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుందా? సిస్ ట్రాన్స్ దీన్ని డిఫరెన్షియల్ చేయగలవా? చేయలేము. ఏ సిక్స్ ఉన్నా మొత్తం అన్ని సేమే ఉన్నాయి, ఎట్లా సిస్ ఎట్లా ట్రాన్స్ ఎట్లా చెప్తావు? రెండు మినిమం రెండు డిఫరెంట్ ఉండాలి, అప్పుడే జామెట్రికల్ ఐసోమరిజం లో సిస్ ట్రాన్స్ చెప్పగలరు. మిగతా అన్ని సేమ్ ఉన్నా ఒక రెండు డిఫరెంట్ ఉంటే ఆ రెండింటిని సేమ్ సైడ్ పెడితే సిస్, రెండింటిని ఆపోజిట్ సైడ్ పెడితే ట్రాన్స్. సో ఆ విధంగా మినిమం టూ అనేవి డిఫరెంట్ గా ఉంటేనే జామెట్రిక్ ఐసోమర్స్ అనేవి పాజిబుల్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ యువర్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ అండ్ పుష్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.